కామన్ పీపుల్ అనేవాళ్ళు గేస్ కానివ్వండి ట్రాన్స్జెండర్స్ కానివ్వండి లెస్బియన్స్ కానివ్వండి వీళ్ళు ఎలా చూస్తారు ఎలా ట్రీట్ చేస్తారు ఎప్పుడైతే నేను ఒక గే గేబెన్గా నేను ఎప్పుడైతే అనుకున్నానో ఎవరికి చెప్పాలి ఎలా చెప్పాలి ఏ భాషలో వ్యక్తీకరించాలి నా భావాలను అనేది కూడా అప్పటి రోజుల్లో ఎవరికైనా చెప్తే నన్ను ఎలా చూస్తారు నాన్నతో షేర్ చేసుకున్నా ఖచ్చితంగా కొట్టి ఇంట్లోంచి బయటకుంటేస్తాడు అమ్మతో షేర్ చేసుకున్నా ఏ వ్యక్తి ఫ్యామిలీ ప్రెషర్ వల్ల ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని పడక గదిలో నా మొగుడు పలానా తేడా మాడ సంసారానికి పనికి రాడు అన్నద విషయం మీద ట్రాన్స్ గే కు లెస్బియన్ డిఫరెన్స్ వ్యక్తులు ఎవరైతే ఉంటారో పుట్టుకతో వాళ్ళు మేల్ ఆర్ ఫీమేల్ గానే వాళ్ళు పుడతారు అండ్ పెరిగి పెద్ద ఎప్పుడైతే ఒక మగపిల్లవాడుగా పుట్టి ఆడపిల్లగా మారాలని అనుకున్న వ్యక్తి ఇంట్లో వాళ్ళకే అర్థం కానటువంటి ఆ పరిస్థితి సిచ్యువేషన్ బయట సమాజంలో ఎవరికి అర్థం అవుతుంది ైవేల బాటు వైపు కూడా సెక్స్ వర్క్ చేసుకుంటా అంటారు వాళ్ళందరూ ఎందుకు అలా అన్నారు అంటే ట్రాన్స్జెండర్స్ పట్ల వ్యతిరేకత ప్రధానమైన కారణం ఈ గృహప్రవేశం కానీ వెళ్ళి అక్కడ అనవసరమైన సీన్ క్రియేట్ చేయడం వల్ల వాళ్ళ పట్ల ఉన్న కాసంత సానుభూతి కూడా పోతుందనేది నా అబ్జర్వేషన్ మన దేశంలో ఒక ట్రాన్స్ జెండర్ వ్యక్తికి ఆ వ్యక్తి కానటువంటి వ్యక్తులు కనీసం ఒక చిన్న గది అద్దెకి ఇచ్చే పరిస్థితులు ఉన్నాయి ఔర్జన్యం చేయకపోతే సార్ మాకు ఒక పదివేలు దానం చేస్తారా మాకు చాలా కష్టాల్లో ఉన్నాయంటే ఎవరైనా ఇస్తారా ఐడెంటిటీ పరంగా నేను లెస్బియను నేను గే నేను ట్రాన్స్ బైసెక్చువల్ అని సెల్ఫ్ యాక్సెప్ట్ చేసుకొని ఇది నేను అని అని చెప్పుకునే ధైర్యం ఇప్పటికి ఇంకా దేశంలో రాలేదు హాయ్ హలో వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ వెల్కమ్ టు మై షో ఇన్నర్వ్యూ విత్ సైకాలజిస్ట్ విశేష్ సమాజంలో రకరకాల వ్యక్తులు ఉంటారు ఓకే ఆడ మగ అలాగే తృతీయ ప్రకృతి చెందిన వ్యక్తులు కూడా ఉంటారు వీళ్లకు సంబంధించి చాలా వివక్ష కొనసాగుతుంది ఆ వివక్ష అనేది కుటుంబం నుంచే మొదలవుతుంది తల్లిదండ్రుల నుంచే మొదలవుతుంది వాళ్ళు ఎవరికి చెప్పుకోలేరు వాళ్ళు ఎవరితో పంచుకోలేరు ఒకవేళ పంచుకుంటే అక్కడి నుంచి వాళ్ళపైన తీవ్రమైన వివక్ష కొనసాగుతుంది అలాగే హేళన కొనసాగుతుంది దాంతో వాళ్ళు రకరకాల మానసిక సమస్యలు కూడా లోనవుతూ ఉంటారు ఇటువంటి వ్యక్తులు వాళ్ళ మానసిక పరిస్థితి వాళ్ళ మానసిక సమస్యలు వాళ్ళు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి ఈరోజు మనతో మాట్లాడేందుకు ధైర్యంగా మాట్లాడేందుకు వచ్చారు విష్ణుతేజ అతనితో మాట్లాడి క్వీర్ గ్రూప్ యొక్క సమస్యల గురించి అసలు క్యూర్ క్యూర్ గ్రూప్ అంటే ఏమిటి వాళ్ళ సమస్యల గురించి సవివరంగా తెలుసుకుందాం నమస్తే గారు నమస్తే సో నేను మీకు ఒక కన్ఫెస్ చేయాలండి ఫస్ట్ పాయింట్ నేను నైంటీ టు నైంటీ ఫోర్ పీజీ చేసేటప్పుడు మా సైకోపెథాలజీ టెక్స్ట్ బుక్స్లో హుమోసెక్షువాలిటీ ఈజ్ ఏ సైకోలాజికల్ వాజ్ ఏ సైకలాజికల్ డిజార్డర్ రైట్ సో అలాగే నేను చదివాను కాబట్టి నాకు అది ఫిక్స్ అయిపోయింది వేర్ హాజ్ తర్వాత తర్వాత ఐ థింక్ టూ థౌజండ్ అనుకుంటాను టూ థౌజండ్ అరౌండ్ టూ థౌజండ్ టూ థౌజండ్ టెన్ ఆ టైంలో అనుకుంటాను బట్ ఇట్ బికేమ్ డబ్ల్యూహెచ్ఓ కన్సిడర్ ఎస్ ఎ నార్మల్ సైకాలజీ రైట్ సో ఇప్పటికీ నాకు ఎలాంటి వ్యతిరేకత లేదు ఐ యాక్సెప్ట్ యాజ్ అ సైకాలజిస్ట్ ఐ ఇంట్రాక్ట్ విత్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్ ఐ యాక్సెప్ట్ దెమ్ యాజ్ దే ఆర్ యాజ్ దే ఆర్ ఎందుకంటే అది వాళ్ళ న్యాచురల్ అనుకుని చెప్పేసి నేను యాక్సెప్ట్ చేస్తాను స్టిల్ ఐ హ్యావ్ సమ్ రిజర్వేషన్స్ ఐ హావ్ సమ్ రిజర్వేషన్స్ ఎందుకు నాకు చిన్నప్పటి నుంచి నేను పెరిగిన వాతావరణం కానివ్వండి చిన్నప్పటి నుంచి నేను చదువుకున్న బుక్స్ కానివ్వండి నేను చూసిన సినిమాల్లో పోర్ట్రే చేయటం కానివ్వండి ఓకే ఇటువంటి వాటి వల్ల నాకు కొన్ని రిజర్వేషన్స్ వచ్చాయి సైకాలజీ చదివాను సైకాలజీ ప్రాక్టీస్ చేస్తున్న నాకే కొంత రిజర్వేషన్స్ ఉన్నప్పుడు కామన్ పీపుల్ అనేవాళ్ళు ఈ క్వీర్ అంటే గేస్ కానివ్వండి ట్రాన్స్జెండర్స్ కానివ్వండి లెస్బియన్స్ కానివ్వండి వీళ్ళని ఎలా చూస్తారు ఎలా ట్రీట్ చేస్తారు అలాగే మీరు ఎప్పుడు ఫస్ట్ తెలుసుకున్నారు దీని గురించి మీ నేపథ్యం చెప్పండి ఫస్ట్ థ్యాంక్ యూ హవిశేష్ గారు అయితే చాలా మంచి ప్రశ్నలు ఎందుకనంటే మీరు మొదలుపెట్టారు క్వేర్కి సంబంధించినటువంటి అంతర్గత బాధలు కానీ స్ట్రగుల్స్ కానీ కష్టాలు కానీ అంటే ఒక విషయం నేనైతే చాలా స్పష్టంగా చెప్పగలుగుతాను ఎప్పుడైతే నేను ఒక గే గేబెన్గా నేను ఎప్పుడైతే అనుకున్నానో అది నాకు తెలిసి ఒక ప్యూబర్టీ నుంచి అడలసెంట్ మధ్యలో ఉన్నటువంటి ఆ టైం పీరియడ్లోనే జరిగింది అంటే నాతో పాటు ఉన్నటువంటి క్లాస్మేట్స్ అందరూ ఉంటారు అబ్బాయిలు అమ్మాయిలు ఉంటారు మనకు తెలుసు క్లాస్ రూమ్లో అబ్బాయిల ఒకవేళ కూర్చుంటారు అమ్మాయిలు వైపు కూర్చుంటారు సో నాకు చాలా స్పష్టమైన క్లారిటీ ఉంది నా సెక్స్ మెయిల్ అనేసి నా జెండర్ మ్యాన్ అనేసి అంటే అప్పుడు ఆ వయసుకే కానీ సెక్షువల్ ఓరియంటేషన్ ఏదైతే ఉందో అంటే నా మనసు నా శరీరము ఏ వ్యక్తి పట్ల ఆకర్షణ కలిగి ఉంది అనేది అనుకున్నప్పుడు మనకు స్కూళ్ళలో చాలా సందర్భాల్లో చాలా ఎగ్జాంపుల్స్ ఎదురవుతూ ఉంటాయి అంటే ఈ ఈ క్లాస్లో ఉన్నవాడు ఆ పక్క క్లాస్ అమ్మాయికి లవ్ లెటర్ రాయడం లేదా విత్ ఇన్ ద క్లాస్ గ్రూప్ లో ఉన్న వాళ్ళందరికీ వాళ్ళు ప్రేమించి ప్రపోజ్ చేసుకోవడం అంటే ఇవన్నీ కూడా ఎయిత్ నైన్త్ టెన్త్ క్లాసెస్ లోనే ఎక్కువగా ఈ ప్రేమకు సంబంధించిన అట్రాక్షన్స్ కానీ రష్ వల్ల కానివ్వండి అబ్సల్యూట్లీ అబ్సల్యూట్లీ సో ఇట్స్ ఇట్స్ అ నేచురల్ ఆ టైం పీరియడ్లో జరిగే ఇవన్నీ ప్రతికూలు కూడా సో నాకు కూడా అంటే ఒక మగవాడిగా నాకు అప్పటి అప్పటి రోజుల్లో ఒక మగపిల్లవాడిగా సో నాకు ఇంకొక సాడి మగపిల్లల మీదే ఆకర్షణ ఉండేది అంటే వాళ్ళతో కలిసి నేను టైం స్పెండ్ చేయాలి అండ్ అండ్ ఐ వాంటెడ్ టు షేర్ ఎమోషనల్గా అండ్ అండ్ నో అండ్ ఓన్లీ ఒక వ్యక్తి మీదే ఉండేది వాట్ కైండ్ ఆఫ్ అంటే ఎదర్ సెక్షువల్ అట్రాక్షన్ ఆర్ రొమాంటికల్ అట్రాక్షన్ ఆర్ మెంటల్ అట్రాక్షన్ సో అంటే అప్పటి వయసులో ఉన్న పిల్లలకు కూడా అంతే కదా క్లాస్లో ఎందరో అమ్మాయిలు ఉంటారు వాటికి ఒక అమ్మాయి నచ్చుతుంది ఎందరో అబ్బాయిలు ఉంటారో అమ్మాయికి ఒక అబ్బాయి నచ్చుతాడు సో అదే విధంగా నాకు కూడా ఆ సైకలాజికల్ పర్స్పెక్టివ్గానే ఆ విద అట్రాక్షన్స్ విత్ డిఫరెంట్ అట్రాక్షన్స్ అండ్ ఐ అట్రాక్టెడ్ టు అబ్బాయి కానీ నా మనసులో అనిపించేది ఐమ్ఐ డూయింగ్ రైట్ ఎందుకనంటే అవగాహన ఉండదు అవగాహన ఉండదు అందరు ఏంటంటే అమ్మాయి అబ్బాయికి అట్రాక్ట్ అవ్వాలి ఆ అబ్బాయి అమ్మాయికి అట్రాక్ట్ అవ్వాలి అదే ప్రకృతి ధర్మం అనేది అది అది సమాజం నుంచి కానీ స్కూల్ దగ్గర నుంచి కానీ తల్లిదండ్రుల నుంచి కానీ నేను తెలుసుకున్నది నేను నేర్చుకున్నది కానీ దానికి నా మనసు ఎందుకు విభిన్నంగా ఆలోచిస్తుంది ఎందుకు నన్ను ప్రేరేపిస్తూ ఉంది అనేది అంతర్గతంగా చాలా వరకు కూడా మానసికంగా ఆ అయితే జరిగింది అంటే ఎవరికి చెప్పాలి ఎలా చెప్పాలి ఏ భాషలో వ్యక్తీకరించాలి నా భావాలను అనేది కూడా అప్పటి రోజుల్లో అది చాలా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కానీ అనిపించేది కొన్ని సందర్భాల్లో నేను ఏదైనా ప్రత్యేకంగా పెరుగుతున్నానా వీళ్ళందరికన్నా నేనేదో కొంచెం విభిన్నంగా నేను పెరుగుతున్నాను నా అట్రాక్షన్స్ డిఫరెంట్గా ఉన్నాయి అప్పుడు దాన్ని గమనించిన వ్యక్తులు కూడా డిస్క్రిమినేట్ చేయడం మొదలు పెట్టారు అంటే అరే నీకు అమ్మాయిలు అంటే ఇష్టదు నీకు అమ్మాయిలు అంటే పడదు నీకు వాళ్ళ మీద సెక్షువల్ ఫీలింగ్స్ రావు అంటే నువ్వు అబ్బాయిని కనుక ఇష్టపడుతున్నావు కాబట్టి నువ్వు ఏదో చెక్కనో పాయింట్ ఫైవ్ ఏదైనా ఇటువంటి డెరగేటరీ లాంగ్వేజెస్తో అంతా కూడా అప్పుడు అంటే వాళ్ళ వాళ్ళకు వాళ్లకు నాతోటి ఉండే స్కూల్లో ఉన్నటువంటి నా నా ఫ్రెండ్స్ అందరికీ కూడా అనిపించేది ఏంటంటే ఒకటే యు బీయింగ్ యాజ్ యా బాయ్ అండ్ యూ హ్ టు బీ అట్రాక్టెడ్ టు యువర్ గర్ల్ సింపుల్ సో ఇఫ్ యూఆర్ ఎ గర్ల్ యూ టు అట్రాక్ట్ టు బాయ్ దట్స్ దట్స్ అ సింపుల్ క్లారిటీ వాళ్ళకు ఉంది సో చైల్డ్హుడ్ అంతా కూడా ఐఎమ్ వెరీ క్లారిటీ అబౌట్ మై సెల్ఫ్ ఐఎమ్ అట్రాక్టెడ్ టు యో బాయ్ అండ్ ఎదిగే కొద్దీ ఎప్పుడైతే అడాలసెంట్ నుంచి అడల్ట్ హుడ్కి వచ్చానో దెన్ చాలా వరకు మనం అనుకుంటాము అంటే ఎల్జీ బీటిక్యూ పీపుల్ లెస్బియన్ గే బైసెక్చువల్ ట్రాన్స్జెండర్ ఇంటర్సెక్స్ పీపుల్ ఎవరైతే ఉంటారో అండ్ వీళ్ళందరినీ కామన్గా వాడే పదం అందరికి ఒక అంబరిల్లా టర్మ్ అనేది క్వేర్ అంటాం సో క్వేర్ ఈజన్ అంబరిల్లా టర్మ్ ఈ ఎల్జిబిలిటీకి అందరూ కూడా వ్యక్తులు దాంట్లోకి వస్తారు ఎవరైతే నేను పలానా అని చెప్పదలుచుకోవడం ఇష్టం లేదో వాళ్ళందరూ ఈ క్వేర్ అనే ఒక టర్మ్ ని వాళ్ళు వాడడం జరుగుతూ ఉంది సో నేను కొంత ఆ సైకలాజికల్ ట్రామా నుంచి బయటకు వచ్చి నా సంఘర్షణని దాటుకొని నన్ను నేను గుర్తించుకొని యాజ్ ఏ సిస్ జెండర్ గేమ్ అనిగా నేను గుర్తుంచుకొని ఈరోజు ఇక్కడి వరకు కూర్చోగలిగాను అని అంటే ఇందులో శారీరక శ్రమ కన్నా మానసి మానసిక శ్రమ మానసిక సంఘర్షణ మానసిక కష్టమే చాలా ఎక్కువగా ఉంది అంటే ఎవరికి చెప్పుకోలేనటువంటి ఆలోచనలు సంఘటనలు మీరు ఎవరికి చెప్పారు అంటే నేను అదే నాకు భయం వేసింది అంటే ఎవరికైనా చెప్తే నన్ను ఎలా చూస్తారు నన్ను ఇంట్లో ఉండిస్తారు ఎందుకనంటే నాకు చిన్నప్పటి నుంచి ఒక స్పృహ ఉండేది మన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ కానీ మన సమాజం కానీ కుటుంబం కానీ ఏ సామాజిక అంశాల మీద కూడా వాళ్ళు ఎలా రియాక్ట్ అయి రెస్పాండ్ అవుతూ ఉన్నారు బేస్డ్ ఆన్ అది కాస్ట్ క్లాసు రీజనల్ ప్రివిలేజెస్ వీళ్ళ మీద మనం వ్యక్తులందరం ఏ విధంగా ఉన్నామనేది ఆ సామాజిక స్పృహ నాలో కొంత ఉందన్నమాట సో అందుకని నేను ఎప్పుడైతే షేర్ చేసుకుందామంటే నతో షేర్ చేసుకున్నా అంటే ఆయన ఖచ్చితంగా కొట్టి ఇంట్లోంచి బయటకు గంటేస్తాడు అమ్మతో షేర్ చేసుకున్నాడు అంటే ఆవిడ వెక్కి వెక్కి బాధపడే అయ్యో ఏమైంది నా కొడుకు కనుక ఒక దిగాలతో ఉంటుందేమో ఇంకెవరికి షేర్ చేసుకోగలగాలి మా సిస్టర్ ఉన్న తనకు ఈ రకంగా నేను ఒక అమ్మాయికి చెప్పాలి అని అంటే ఏ భాష వాడాలో కూడా తెలియని పరిస్థితి సో నేను ఎవ్వరికీ కూడా తెలియచేయలేదు కానీ ఎవరి పట్లయితే నేను ఆకర్షితం చెందానో ఏ విధంగా అయితే నా జెండర్ ఉండాలని నేను అనుకున్నానో అలాగనే నేను పెద్ద వచ్చిన తర్వాత వాళ్ళకు అర్థమైంది ఒకనొక అడల్ట్ పీరియడ్ టైంలో ఎందుకు వీడు అమ్మాయిలతో చనువుగా ఉండట్లేదు అమ్మాయిలతో ఎందుకు ఎక్కువగా మాట్లాడట్లేదు అమ్మాయిలు ఎందుకు ప్రపోజ్ చేయట్లేదు ఈ కాలం టైంలో ఎప్పుడు ఫోన్ దొరికినా ఇన్స్టాగ్రాము స్నాప్చాట్ అండ్ అదర్ సోషల్ మీడియాస్లో టైం దొరికితే చాలా అమ్మాయిలకి యూనో కన్ఫెస్ చేయడమో వాళ్ళతోటి కాన్వర్జేషన్ చేయడము ఫోన్లలో గంటల తరబడి మాట్లాడడమో ఏదో జరుగుతూ ఉంటుంది కదా సో ఇవన్నీ కూడా ఏంటి ఆవిడకి లేదు అని సో కొన్నిసార్లు అనుమానం వచ్చి వాళ్ళు నా మొబైల్ నా కాన్వర్జేషన్ చూడడం వల్ల ఐ ఐ కాట్ ఎట్ హోమ్ అంటే సో వీడు అమ్మాయితో కాదు కన్ఫ్యూస్ చేస్తూ ఉంది అదే అబ్బాయి తోటి సో ఇన్ డీప్ రిలేషన్ ఆర్ అండ్ అట్రాక్షన్ విత్ అనదర్ వాట్ ఏజ్ ఐ గెస్ట్ నైన్టీన్ ఆర్ ట్వంటీ ఇయర్స్ ఓల్డ్ అండ్ నేను ఫస్ట్ టైం రొమాంటికల్ అండ్ సెక్షువల్ అట్రాక్షన్ ఎక్స్పీరియన్స్ అయింది వెన్ ఐ వాస్ అట్ ఎయిటీన్ ఇయర్స్ ఓల్డ్ అంటే నా ఇంటర్మీడియట్ టైం అప్పుడు సో దట్ అంటే టు ఫీల్ ఎ బాడీ అండ్ నాట్ జస్ట్ ఎ బాడీ అండ్ విత్ ద పర్సన్ విత్ ద ఎమోషన్ అది విత్ ద మ్యాన్ అప్పుడు జరిగిందనమాట విత్ ద టీనేజ్ టైంలో సో ఐ ఫీల్ ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ న్యాచురల్ ఎందుకంటే నాకు నేను చేస్తుంది తప్పు అని అనిపించలేదు బికాస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఫీలింగ్ మై ఇంటర్నల్ యూనో ఇన్నర్ సెల్ఫ్ అది నాకు తప్పు అని అనిపించట్లేదు బికాస్ అట్ సైమల్టేనియస్ గా నేను అదే రిసీవ్ చేసుకుంటూ ఉన్నాను అవతల వ్యక్తి దగ్గర నుంచి కూడా అదే ప్రేమ అదే ఎమోషనల్ అట్రాక్షన్ అదే సెక్షువల్ అట్రాక్షన్ అండ్ బీన్ సో ఐ థాట్ లైక్ యు నో మనం మిగతా వాళ్ళందరికన్నా డిఫరెంట్ గా ఉన్నాం కానీ మనం సంతోషంగా ఉన్నాం ఒకరి పట్ల ఒకరు ప్రేమ గౌరవం ఆప్యాయత ఒక మంచి బంధం ఉంది ఎవరు ఏమనుకుంటే ఏంటి అనేది భయపడుతూ భయపడుతూ దాక్కొనే ఆ ఒక బంధాన్ని చాలా డిస్క్రీట్గా చాలా గోప్యంగా ఉంచి ప్రయాణం జరిగింది సో ఎప్పుడైతే అది ఇంట్లో తెలిసి ఎన్నో రకాల హింసలకు ముఖ్యంగా మానసికంగా నేను అటు చదువు పరంగా కానీ మా ఆర్థిక పరంగా కానీ కుటుంబ పరంగా కానీ తోటి ఫ్రెండ్స్ కానీ ఎంతనో మానసిక సంఘర్షణ అంటే ఎలా అంటే చావాలి అని అను ఆలోచన వచ్చే కానీ కూడా లేదు దీన్ని నిలబడి మనం ఎలాగైనా సాధించుకోవాలి ఎందుకంటే నేను తప్పు చేయట్లేదు ఎక్కడో నా మనసు చెప్తుంది ఇది తప్పు కాదు కృష్ణదేజ్ గారు ఇప్పుడు సొసైటీ మొత్తం కూడా అది తప్పు అని అంటుంది ఓకే కానీ తప్పు అనే ధైర్యం మీకు ఎక్కడి నుంచి వచ్చింది ఓకే మీ ఇంట్లో వాళ్ళు తప్పు పడుతున్నారు ఫ్రెండ్స్ తప్పు పడుతున్నారు సొసైటీ తప్పు పడుతుంది అందరు మిమ్మల్ని ఎగతాళి చేస్తున్నారు లేకుంటే గేలి చేస్తున్నారు తేడాగా చూస్తున్నారు అయినా కానీ నేను తప్పు చేయట్లేదు అనే స్పృహ లేకుంటే ధైర్యం మీకు ఎక్కడి నుంచి వచ్చింది చాలా మంచి ప్రశ్న ఎందుకనంటే నాలాంటి ఆలోచనలతో అప్పుడు ఒక కన్ఫ్యూజ్డ్ స్టేటస్లో ఉండి చాలా ఎమోషనల్గా డ్రైన్ అయిపోయి అటు కుటుంబానికి చెప్పలేక ఇళ్లలోనే నలిగిపోయే వాళ్ళు ఈ రోజుకి కూడా చాలా కోట్ల మంది ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా మన తెలుగు రాష్ట్రాల్లో వేల మంది ఉన్నారు అయితే నేను ఎప్పుడైతే ఇల్లు వదిలేసి బయటకు వచ్చిన తర్వాత కొంతకాలం సిమిలర్గా ఉన్న ఎల్జీబిటిక్యూ ఈవెంట్స్కి సంబంధించిన గ్రూపుకి సంబంధించి నాలాంటి ఆలోచనలు కలిగిన వ్యక్తుల్ని అప్పట్లో అన్నీ కూడా హాట్స్పాట్స్ అనేవా మేము అందరం కూడా ఎక్కడైనా ఊరవతల చిల్ల చెట్లు కానీ లేకపోతే అక్కడున్న ఒక ఎక్కడ కూడా అన్నిటి అంటే పబ్లిక్ ఏరియాకి దూరంగా ఉండి అక్కడ నరమానవుడు ఎవరు కూడా రారు మనం ప్రశాంతంగా మన మనసులో ఉన్న మాటలు మనం చెప్పుకోవచ్చు వీ కెన్ ఫైండ్ సమ్ లవ్ అండ్ ఇన్ స వీ కెన్ ఫైండ్ అవర్ సెక్షువల్ అట్రాక్షన్స్ అవన్నీ కూడా మనం చాలా చాలా గోప్యంగా చాలా డిస్క్రీట్గా చేసుకోవచ్చు అనేదండి సో అక్కడ విలేజ్ లెవెల్లో అలాంటి కనెక్షన్స్ దగ్గర నుంచి మొదలయ్యి అర్బన్ సిటీస్ వరకు కూడా నేను జీవితాన్ని ఎక్స్ప్లోర్ చేశాను జీవితాన్ని ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత నాకు అనిపించింది నాలాంటి ఫీలింగ్స్ ఉన్నటువంటి వ్యక్తులు అట్రాక్షన్ కలిగినటువంటి వ్యక్తులు నేను ఒక్కడనే కాదు చాలామంది ఉన్నారు కానీ వాళ్ళందరి జీవన విధానాలు వాళ్ళందరి పరిస్థితులు అనేవి కూడా చాలా వేరుగా ఉన్నాయని నాకు అనిపించింది సో అప్పుడే నాకు తెలిసింది రెండు వేల పద్దెనిమిదికి ముందు ఐపీసీ త్రీ సెవెంటీ సెవెన్ అవి ఎల్జిబిలిటీ పీపుల్ ముఖ్యంగా హోమోసెక్షువల్ పీపుల్ అందరినీ కూడా క్రిమినలైజ్ చేస్తూ ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష సో ఎప్పుడైతే ఈ చట్టాన్ని తీసేయాలన్న పోరాటాలు ఉద్యమాలు అతి కొద్ది మందితో తెలుగు రాష్ట్రాల నుంచి దేశవ్యాప్తంగా జరుగుతున్నాయో ఆ గుంపుల్లో నేను చేరిపోయి అక్కడ నినాదాలు మొదలు పెట్టడం అర్థమైంది అప్పుడు నాకు అర్థమైంది నాట్ జస్ట్ ఫ్రమ్ మై డిస్టిక్కో లేకపోతే స్టేటో కాదు ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి ఫీలింగ్స్ కలిగిన వ్యక్తులు ఉన్నారు వీళ్ళకి కూడా ప్రపంచవ్యాప్తంగా హక్కులు కలిగి ఉన్నాయి ఈ మన 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 ఈ మన ఈ ప్రపంచంలో అనేది తెలుసుకోగలిగాను సో అది మొత్తం కూడా అది తెలుసుకోవడానికి నాకు తెలిసి అదే అదేం ఒకటి రెండు రోజులు అయిన పని కాదు కొన్ని సంవత్సరాలు గడిచిన ఇది సో అప్పుడు నాకు అర్థమైంది అసలు నేనేంటి ఈ ఎంటైర్ క్వేర్ ఎల్జీబీటీక్యూ ఐఏ ప్లస్ డిఫరెంట్ ఐడెంటిటీస్లో నేనెవరు అనేది గుర్తుంచుకోవడానికి ఒక స్పష్టమైన అవగాహన నాకు సొసైటీలో ఉండి మా గురించి పోరాడే ఆ పీరియడ్లో నాకు అర్థమైంది సరే ఇక్కడ నాకు 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 తెలిసిన కానీ ప్రజలకు తెలియాల్సిన అవసరం విషయం ఏంటంటే ట్రాన్స్జెండర్కు గేకు లెస్బియన్కు డిఫరెన్స్ ఏంటి డిఫరెన్స్ చాలా మంచి చాలా తెలియదు అవును చాలా సందర్భాల్లో అసలు ముఖ్యంగా క్వేర్ అంటే ఎల్జీబిటిక్యూ పీపుల్ బయటికి కన్ఫ్యూజ్ చేయకపోవడానికి కారణం ఏంటంటే సమాజం ఎంటైర్ ఈ ఎల్జీబీటీ క్యూఐ ప్లస్ ఉన్న అన్ని ఇండివిజువల్ ఐడెంటిటీస్ని గంప గుత్తగా కలిపి వాళ్ళు వాళ్ళు జస్ట్ వాళ్ళు హిజ్రాలు వాళ్ళు అయ్యో ఎందుకంటే అది అలవాటు అయిపోయింది ఆ పదాలు విని విని మాడగాడు తేడాగాడు చెక్క పాయింట్ ఫైవ్ ఇవన్నీ కూడా గంప గుత్తగా అనేది అంటే ఉదాహరణకు లెస్బియన్ గే ఈ రెండు కూడా హోమోసెక్షువాలిటీకి సంబంధించిన సెక్షువల్ ఐడెంటిటీ బైసెక్చువల్ అనేది కూడా ఇట్స్ ఏ సెక్షువల్ ఐడెంటిటీ తర్వాత ట్రాన్స్జెండర్ లో ఈజ్ ఏ జెండర్ ఐడెంటిటీ దాంట్లో ట్రాన్స్ మెన్ అండ్ ట్రాన్స్ మేల్ నుంచి ఫీమేల్ గా మారుతారు ఫీమేల్ నుంచి మేల్ గా మారుతారు గే లెస్బియన్ బైసెక్షువల్స్ వాళ్ళు మారాల్సిన అవసరం జెండర్ తో సంబంధం లేదు అంటే వాళ్ళ లెస్బియన్ గే బైసెక్షువల్ వ్యక్తులు ఎవరైతే ఉంటారో పుట్టుకతో వాళ్ళు మేల్ ఆర్ ఫీమేల్గానే వాళ్ళు పుడతారు అండ్ పెరిగి పెద్ద మ్యాన్ ఆర్ ఉమెన్గానే వాళ్ళు ఐడెంటిఫై చేసుకుంటారు ఎవరైతే బయలాజికల్ సెక్స్ అట్ బర్త్ని రికగ్నైజ్ చేస్తూ వాళ్ళ జెండర్ని వాళ్ళు సేమ్ అంగీకరిస్తూ పెరుగుతారో అండ్ మధ్యలో వాళ్ళకి ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి వాళ్ళ ఐడెంటిటీ అనేది ఎక్కడైతే రాదో అటువంటి వ్యక్తుల్ని మనం సిస్ జెండర్ అంటాం ఓకే సో అలా కాకుండా అబ్బాయిగా పుట్టి అమ్మాయిగా మారాలనుకున్న అబ్బాయిగా అమ్మాయిగా పుట్టి అబ్బాయిగా మారాలనుకున్నా లేదా అమ్మాయిగానో అబ్బాయి గానో రెండు విధాలుగా ఉండాలనుకున్నా వద్దనుకున్నా నాన్ బైనరీ అంటాం జెండర్ నాన్ బైనరీ ఇటువంటి ఐడెంటిటీస్ కలిగిన వ్యక్తుల్ని ట్రాన్స్ జెండర్ అంటారు సో ఈ సిస్ జెండర్ ట్రాన్స్జెండర్కి ఉన్నటువంటి వ్యత్యాసం ఇది జెండర్ ఐడెంటిటీకి సంబంధించింది తర్వాత సెక్షువల్ ఓరియంటేషన్ మానసికంగా శారీరకంగా ఏ వ్యక్తికి మనం అట్రాక్ట్ అవుతాం ఏ వ్యక్తితో మనం జీవితాంతం ఒక బంధాన్ని డెఫినెట్లీ జెండర్ ఐడెంటిటీ సెక్షువల్ ఓరియంటేషన్ కానీ ఈ రెండిటికి అనుసంధానం ఉంది ఎందుకంటే మన శరీరం మన మనసు మన లైంగిక ప్రవృత్తి ఇవన్నీ కూడా ఒకటే విధానంలో ఉంటుంది కాబట్టి జెండర్ జెండర్ ఎక్స్ప్రెషన్ సెక్షువల్ ఓరియంటేషన్ ఇవన్నీ కూడా ఒకటే మన మన శరీరంలో ఉంటాయి కాబట్టి కానీ దీనిలో ఉన్నటువంటి ఐడెంటిటీస్ని యాక్సెప్ట్ చేయగలగాలి ఐడెంటిఫై చేయగలగాలి యాక్సెప్ట్ చేయగలగాలి ఆ తర్వాతనే మనకు ఒక మనిషిలో ఎన్ని వృత్తాంతాలు ఉంటాయి వాళ్ళకి ఐడెంటిటీస్ ఉంటాయి కేవలం ఆడ మొగన మాత్రమే కాదు ఈ ప్రపంచంలో కేవలం హెట్రోసెక్చువలే కాదు హెట్రోసెక్షువల్ అంటే ఆడవాళ్ళకి మగవాళ్ళు మగవాళ్ళకి ఆడవాళ్ళు అట్రాక్ట్ అయ్యే వ్యక్తులు మాత్రమే కాదు ఈ ప్రపంచంలో విభిన్నమైనటువంటి జెండర్ ఐడెంటిటీస్ సెక్షువల్ ఓరియంటేషన్ ఉన్నాయి అనేది మనకు భారతదేశంలో సెక్స్ ఎడ్యుకేషన్ ఇప్పటి వరకు జరగలేదు కాబట్టి ఆ ప్రయత్నాలు కూడా జరగలేదు కాబట్టి బహుశా మీ తరానికి కానీ మా తరంకి కానీ ఇప్పుడు ముందొస్తున్న తరంకి కూడా అవైలబిలిటీ లేదు కాబట్టి బహుశా అవగాహన లేదు కానీ వెస్ట్రన్ కంట్రీస్లో ప్రతి ఒక్కరికి కూడా జెండర్స్ జెండర్ అండ్ సెక్షువల్ ఓరియంటేషన్ మీద వాళ్ళకి పూర్తి అవగాహన ఉందన్నమాట సో ఏదైతే సమాజం అనుకుంటుందో గేస్ అందరూ కూడా ట్రాన్జెండర్స్ అని అనుకుంటారు లేకపోతే వాళ్ళని హిజ్రాసు చెక్కా అని పిలుస్తూ ఉంటారు అది అది అవగాహన లేనటువంటి ఒక 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 అబ్యూజివ్ కైండ్ ఆఫ్ లాంగ్వేజెస్లో వాళ్ళ వివక్షతని ఈ రూపంలో వాళ్ళు పంచుకునేటువంటి ఎంత విష్ణు తేజ్ గారు మీరు మైనర్ గ్రూప్ మైనర్ గ్రూపు అండ్ మార్జినలైజ్డ్ గ్రూప్ సో అవుననుకున్నా కాదనుకున్నా మీరంతా మీ రైట్స్ గురించి ఫైట్ చేసినా కానీ మీ పట్ల వివక్ష ఉంటూనే ఉంటుంది ఖచ్చితంగా ఖచ్చితంగా ఉంటుంది అటువంటి వివక్షను ఫేస్ చేసినప్పుడు కానివ్వండి మీరు ఈ ఎండ ఐడెంటిఫికేషన్లోంచి ఓరియంటేషన్లోంచి ఎక్స్ప్రెస్ చేయాలంటున్నప్పుడు కానివ్వండి మీలో జరిగే మానసిక సంఘర్షం ఎలా ఉంటుంది దాన్ని మీరు ఎలా ఓవర్కమ్ చేస్తారు చాలా మంచి ప్రశ్న సో జెండర్ ఐడెంటిఫైకి సంబంధించిన పీపుల్కి ఉదాహరణకు మీకు నా వ్యక్తిగత ఎగ్జాంపుల్ మీకు చెప్పాను సో జెండర్ ఐడెంటిఫైడ్ వ్యక్తులకు ఉదాహరణకు ట్రాన్స్మెన్ఆర్ ట్రాన్స్ఫుమెన్ ట్రాన్స్మెన్ వ్యక్తులు ఎవరైతే ఉంటారో పుట్టుకతో అమ్మాయిలుగా పుట్టి వాళ్ళు పెరిగి పెద్ద అయ్యే కొద్దీ అబ్బాయిలుగా మారాలి ట్రాన్స్ఫామ్ అవ్వాలి అనేది ఉన్నారు అది కేవలం మానసికంగా కాదు శారీరక మార్పులతో సహా విత్ సెక్స్ రీఎసమెంట్ సర్జరీతో పాటు కోరుకునే వ్యక్తులు ఉన్నారు సో ఆ సంఘర్షణ ఎలా ఉంటుందని అంటే దే అండర్ గో ప్యూబర్టీ నుంచి అడల్ట్స్ టైం పీరియడ్లో దే గో అండర్ గో ఫర్ అ జెండర్ డిస్ఫోరిక్ కండిషన్ వాళ్ళందరికీ కూడా అంటే నా శరీరం ఆడ శరీరం ఉన్నప్పటికీ కూడా నేను మగవాడిని నాకు మగవాళ్ళు చేసే పనులు చేయాలని అనిపిస్తూ ఉంది మగవాళ్ళు యూజ్ చేసే మేనరిజం నాకు చేయాలనిపిస్తూ ఉంది మగవాళ్ళు వేసుకునే బట్టలు వేసుకోవాలనిపిస్తూ ఉంది క్రాఫ్ హెయిర్ స్టైల్ డ్రెస్సింగ్ స్టైల్తో పాటు నేను మగవాడిని సాటి సమాజంలో మగవాడికి ఏదైతే బాధ్యతలు ఉంటాయో అవి అన్ని నేను నిర్వర్తించాలి అనేది వాళ్ళు బయాలజికల్గా అమ్మాయిగా పుట్టినప్పటికీ వాళ్ళలో వచ్చేటువంటి మార్పులు ఇవి వాళ్ళు మనసులో పడేటువంటి సంఘర్షణ అది చాలా మానసికంగా పడే సంఘర్షణ ఈ సిచ్యువేషన్లో మనకు వాళ్ళు అనేక రకాలుగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్లో వెళ్ళిపోతూ ఉంటారు అండ్ అండ్ దే నీడ హార్మోన్ థెరపీ అవసరం ఉంటుంది వాళ్ళైతే ఏదైతే జెండర్ జెండర్పోర్ట్ అసలు పేరెంట్స్ కనంటే ముందు అంటే ఇక్కడ ఒక డిఫరెన్సియేషన్ ఏంటంటే ట్రాన్స్ వ్యక్తులు ఎలా ఎవరైతే ఇందాక ఉదాహరణ చెప్పానో ఫీమేల్ టు మేల్ అండ్ మేల్ టు ఫీమేల్ మనకు ఫీమేల్ టు మేల్ చాలా తక్కువ సందర్భాల్లో మనకు కనిపిస్తూ ఉంటారు వాళ్ళు ఎక్కువగా విజిబిలిటీ కూడా చాలా తక్కువ రావడానికి చాలా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కష్టపడుతూ ఉంటారు కానీ మేల్ టు ఫీమేల్ మనం చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం ఒక కారణం ఏంటో విశేష్ గారు ఎప్పుడైతే మన పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు మగపిల్లవాడుగా పుట్టి ఆడపిల్ల లక్షణాలతో పెరుగుతూ ఆడపిల్ల బిహేవియర్ గనక మన కుటుంబంలో ఉన్న వ్యక్తులు పసిగట్టినట్టయితే ఖచ్చితంగా ఏం జరుగుతుంది అసలు వీడిలో మన పరువు పోతుందేమో ఇలా నడుచుకుంటే మనం వేసుకుంటున్నట్టు బట్టలు వాడు ఇష్టపడట్లేదు వాడు అద్దం ముందు నుంచొని లిప్స్టిక్ వేసుకోవడమో లేకపోతే ఏదైనా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లల బట్టలు వేసుకోవడానికో ఆడపిల్లలాగా ఉండడానికో పెడతా ఉన్నారు నలుగురు ఏమనుకుంటారు చుట్టుపక్కల ఏమనుకుంటారు లేదా ఎక్కడైనా వదిలేసేద్దాము లేదా వాడిని మార్చాలి అన్న ఉద్దేశంతో తిట్టడం కొట్టడం భయపెట్టడం ఇవన్నీ చేస్తున్నప్పుడు అంటే ఆ సదరు పిల్లవాడు ఇంట్లో ఉంచి బయటకి వెళ్ళిపోతారు ఉండంటి అంటే వెంటనే ఒంట్లో నుంచి దిజోర్డ్ ఎదర్ బై ద ఫ్యామిలీ ఆర్ వాళ్ళు ఇల్లు వదిలేసి బయట నుంచి పారిపోయి బయటకు వస్తారు ఎప్పుడైతే ఒక మగపిల్లవాడుగా పుట్టి ఆడపిల్లగా మారాలని అనుకున్న వ్యక్తి కుటుంబం అంగీకరించినప్పుడు కుటుంబం ఆ ఫేజ్ని అర్థం చేసుకోలేనప్పుడు వాళ్ళు బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో వాళ్ళకే అర్థం కానటువంటి ఆ పరిస్థితి సిచ్యువేషన్ సమాజంలో ఎవరికి అర్థం అవుతుంది ఖచ్చితంగా అర్థం కాదు ఎవరైతే బయట సమాజంలో ఇప్పుడు మనం చూస్తుంటాం సిగ్నల్స్ దగ్గర భిక్షాటం చేసుకుంటూ ఉంటారు లేదా హైవే బాటు వైపు కూడా సెక్స్ వర్క్ చేసుకుంటా ఉంటారు వాళ్ళందరూ ఎందుకు అలా అంటే ఇంటి నుంచి బలవంతంగా గెంటి వేయబడినా లేదా పారిపోబడినటు వాళ్ళందరికీ కూడా ప్రతిరోజు పూటకి తిండి దొరకాలి పడుకోవడానికి ఒక షెల్టర్ దొరకాలి ఇవన్నీ ఎవరు అంటే చూడ్డానికి మగపిల్ల గుండే ఆడబట్టలు వేసుకున్నటువంటి వ్యక్తులు సమాజం అంతా ఏదో ఒక వేరే గ్రహం నుంచి వచ్చిన గ్రహాంతర చూస్తూ ఒక రకమైనటువంటి హేళన చేస్తూ వివక్షత చేస్తూ వాళ్ళని కనీసం పని సంగతిగా కనీసం ఏదైనా ఇవ్వడానికి కూడా వాళ్ళని దగ్గరికి తీసుకోవడానికి కూడా చాలా మంది భయపడతా ఉంటారు అంటే ఇంకా భిక్షాటం చేసే చాలా వరకు చేసే మిగతా వ్యక్తుల్ని ఏదన్నా అయ్యో పాపం ఎంతటి కష్టం వచ్చింది కదా అని ఏదన్నా జాలి పడతారేమో కానీ ఇటు ఉన్నటువంటి వ్యక్తుల పట్ల కూడా వాళ్ళు అసలు జాలి పడరు ఇంకా వాళ్ళు అందరు కలిసి ఇంటి నుంచి పారిపోయబడినా లేదా ఇంటి నుంచి అందరూ ట్రాన్స్ జెండర్ పర్సన్స్ అందరూ ఎవరైతే మేల్ టు ఫీమేల్ ఉంటారో వీళ్ళందరూ కూడా బయట రోడ్డు మీద ఉండేది వాళ్ళందరూ కూడా ఒక గ్రూప్ ఒక సమూహంగా అయిపోయి వాళ్ళు ఏరియావైజ్గా అడుక్కోవడం సెక్స్ వర్క్ చేయడము వాళ్ళని వాళ్ళు రక్షణగా ఒక కమ్యూనిటీగా ఒక కుటుంబంగా ఏర్పాటు చేసుకొని జీవనాన్ని కొనసాగిస్తూ ఉండాలి అది సమాజం అంగీకరించేంత వరక లేదా కుటుంబం అంగీకరించుకునే వరక లేదా ఇతర వ్యక్తుల పట్ల వాళ్ళు సానుకూలంగా ఉండి నార్మలైజ్ సొసైటీ అయ్యే విధంగా అనుకుంటే వాళ్ళందరి వృత్తులు దాని మీద పడతాయి కొన్ని విషయాలు తెలిసే ఉంటుంది తీసుకురావాలనుకుంటున్నాను ప్రేక్షకుల కోసము ఇక్కడ ట్రాన్స్జెండర్స్ పట్ల రావడానికి ప్రధానమైన కారణం దాడులు చేయటము అలాగే ఈ గృహప్రవేశా కానీ ఫంక్షన్స్కి కానీ వెళ్ళి అక్కడ అనవసరమైన సీన్ క్రియేట్ చేయటము వాళ్ళని డిమాండ్ చేసి వాళ్ళు అడిగినంత డబ్బు ఇచ్చేంత వరకు వాళ్ళ నానా హంగామా చేయటం వల్ల వాళ్ళ పట్ల ఉన్న కాసంత సానుభూతి కూడా పోతుందనేది నా అబ్జర్వేషన్ కరెక్ట్ సో హౌ డూ ఫీజ్ అయితే ఈ సందర్భం ఈ సిచ్యువేషను నా ఫ్యామిలీ గృహప్రవేశాలు జరిగిన ఫంక్షన్స్ జరిగిన వాళ్ళు వచ్చేవాళ్ళు సేమ్ ఏ విధంగా అయితే పబ్లిక్కి సమాజానికి తెలిసేదో అదేవిధంగా కానీ ఒక ఆలోచన నాకుంది బిహేవియర్ మనం అడుగుతాం కదా ఎవరి దగ్గర కానీ అదే వ్యక్తి ట్రాన్స్జెండర్ వ్యక్తులు కాకుండా వేరే ఏ వ్యక్తులైనా వచ్చి అలా అడగడానికంటే మనం సామాన్యంగా స్పందించగలుగుతామా స్పందించము స్పందించము అవును ఎందుకు స్పందించము ఏదో మనం వాళ్ళ పట్ల వదిలేయడమో లేదా ఆ పరిస్థితులు కూడా ఏ అదర్ భిక్షాటన చేసే ఏ అదర్ వ్యక్తులు కూడా ఆ విధంగా వాళ్ళు ప్రవర్తించరు కానీ ఎందుకు ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారంటే ఒక ఇల్లు ఈరోజు నేను చెప్పగలుగుతున్నాను మన దేశంలో ఒక ట్రాన్జెండర్ వ్యక్తికి ఆ వ్యక్తి కానటువంటి వ్యక్తులు కనీసం ఒక చిన్న గది అద్దెకి ఇచ్చే పరిస్థితులు ఉన్నాయి లేదు లేవు లేదు ఎక్కడుండాలి వాళ్ళు అద్దెకి వాళ్ళు మీరు ఈ ఇంట్లో అద్దెకు ఉంటే ఏ పోర్షన్లు కూడా అద్దెకి దిగరు కాబట్టి ఇల్లు మీకు ఇస్తా నా ఇల్లులు ఎక్కడో ఊరిచేవరు ఉన్నాయి నేను సిటీలో బిల్డింగ్ కట్టుకొని ఉన్నాను నా ప్రాపర్టీ ఊరవతలు ఉన్నాయి మీకు అద్దెకిస్తా కానీ అద్దె ఒక ఎత్తు అయితే దానికి మూడు రెట్లు ఎక్కువగా ఐదు రెట్లు ఎక్కువగా అద్దెని వాళ్ళ మీద పెడతారు ఎందుకనంటే మీరు ఉంటున్నారు కాబట్టి చుట్టుపక్కల ఎవరు కూడా ఉండటానికి ఇష్టపడరు నా ఇంటి చుట్టూ కానీ నాకు డబ్బు కావాలి మీకు ఇల్లు కావాలి అంత డబ్బు కావాలి అంటే ఖచ్చితంగా సమాజంలో మన పట్ల ఒక ఒక సింపతి అనేది లేనప్పుడు ఆ సింపతి లేనప్పుడు ఎవరైనా సహాయం సింపతి ఉంటే సహాయం చేయాలన్న ఆలోచన వస్తుంది సింపతి లేనప్పుడు ఏంటంటే చీ ఇలాంటి వాళ్ళకి మనం ఇచ్చేది ఏంటి ఇలాంటి వాళ్ళు మొహం చూసేది పొద్దు రకంగా మనం అంటే ఉదాహరణకు సినిమా ఇన్ఫ్లుయెన్స్ కూడా నేను అనుకోవచ్చు అంటే మనం కొన్ని సందర్భాల్లో చూస్తాం బాగా డబ్బున్నోడు ఇంట్లో దొంగతనం చేసి పేదోళ్ళకి పంచిపెట్టడం అనేది ఇలాంటి కాన్సెప్ట్ ఓరియంటెడ్ మనం చాలా చూస్తాం కదా అవి హిట్ అవుతాయి అండ్ ప్రజలు కూడా దాన్ని ఇష్టపడతారు ఎందుకు ఇష్టపడతారంటే అటు డబ్బు ఏ రకంగా సంపాదించినా వాడిని తిప్పలు పెట్టి సీన్లు ఎన్ని సీన్లు చూపించినా సినిమాలో దాన్ని ఇష్టపడతారు డబ్బునోడి దగ్గర దోచుకొని పేదలకి పంచి పెట్టాలన్న కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమా చూసాం వీళ్ళు కూడా ఈ పూటకి నేను పొట్ట గడవాలి నేను తినాలి ఒక బట్ట నాకు కట్టుకోవాలి అని నన్ను అనుకున్నప్పుడు దౌర్జన్యం చేస్తే తప్ప నాకు రావు ఉదాహరణకు ఒక వేసుకున్న దగ్గరికి వీళ్ళు దౌర్జన్యం చేసినట్టు మనం ఎక్కడన్నా చూసామా గుడిసెలో ఉన్నందుకు లేదు కానీ వాళ్ళు అనుకునేది ఏంటంటే ఒక కోటి రూపాయలు బిల్డింగ్ పెట్టి కట్టు కట్టుకొని గృహప్రవేశం చేసుకున్న వ్యక్తి ఒక పదివేలు రూపాయలు ఇస్తే వచ్చిన వాళ్ళు ఇరవై మంది తల ఐదు వందల రూపాయలు పంచుకుంటారు ఒక పది వేలు ఒక కోటి రూపాయలు వాళ్ళు అదే చెప్తారు బిల్డింగ్ స్థాయిని బట్టే మేము దాతని అడిగి తీసుకుంటాము దాత ఒక ఐదు వందలు ఇస్తాను ఎందుకు ఇస్తానంటే నువ్వు తిండికి అక్కడ నా హంగామాకి దానికే కోట్లు లక్షలు ఖర్చు పెడుతున్నప్పుడు మాలాంటి జీవితం వాళ్ళకి దాంట్లో కనీసం జీరో పాయింట్ జీరో జీరో పర్సెంట్ ఏదైనా డొనేట్ చేసినట్లయితే మేం నేను ఒక్కదాన్నే నేను దానిలో డబ్బులు నేను భాగస్వామ్యం కాదు నాతో పాటు ఆకలితో అలమటిస్తున్నటువంటి వ్యక్తులు ఉన్న వాళ్ళందరికీ పంచుకోగలుగుతామనే ఒక ఆలోచన ఉంది అంటే నేనేమంటానంటే టు అండర్స్టాండ్ దర్ అగ్రెసివ్నెస్ అగ్రెసివ్నెస్ బ్యాక్గ్రౌండ్ ఏంటి దౌర్జన్యం చేయకపోతే సార్ మాకు ఒక పదివేలు దానం చేస్తారా మాకు చాలా కష్టాల్లో ఉన్నాయంటే ఎవరైనా ఇస్తారా ఓకే అది అర్థం చేసుకోలేరు కాబట్టి అంతే నేనే అడుగుతాను సార్ ఇప్పుడు ఒక పెద్ద ఇల్లు ఉంటుంది మా ఇంటి పక్కన అయ్యో నేను కష్టాల్లో ఉన్నానండి నాకు ఒక పదివేలు సహాయం చేస్తారా అంటే అంటే ఎవరు స్పందించరు దౌర్జన్యం చేస్తే తప్ప అంటే భయపెట్టి తీసుకునే తప్ప ఆ పరిస్థితులు ఎవరు సృష్టించారు వాళ్ళు భయ వాళ్ళు జీవితంలో దుర్భరమైన జీవితాన్ని గడుపుతూ సాటి వ్యక్తిని భయపెట్టి లేదా అక్కడ ఏదైనా ఒక న్యూ సెన్స్ నాన్ సెన్స్ క్రియేట్ చేసి డబ్బులు తిరిగి తీసుకొని వాళ్ళు పూట గడుపుకోవాలన్న ఆ పరిస్థితికి ఎవరు దిగజార్చారు అనేది ప్రశ్న అర్థం చేసుకోకుండా ఇంట్లోంచి బయటకు గెంటేసిన తల్లిదండ్రులదా లేదా సమాజంలో తల్లిదండ్రులకే పట్టలేదు ఇక మాకేం అవసరం ఇటువంటి వ్యక్తులతో వచ్చి ఇటు పా సమాజంలో వీళ్ళందరూ ఒక పాడుబడినటువంటి వ్యక్తులు అసలు సమాజంలో వీళ్ళందరూ మ ఆడా మగ మాత్రమే శాశ్వతం వీళ్ళందరూ కాదు వీళ్ళందరూ ఎక్కడో ఏదో జాతి అని వివక్షతో చీదరించుకునేటువంటి ఆ పరిస్థితుల నుంచి ఉన్నటువంటి వాళ్ళదా బాధ్యత ఎవరిది బాధ్యత అనేది మనం అందరం ప్రశ్ ప్రశ్నించుకున్నప్పుడే సమాన హక్కు ಸಮಾನ ಹೋದ ಸಮಾನತ್ವಂ ಕಲಗಿನ ರೋಜೆ అప్పుడు కూడా ఉంటుంది వాళ్ళే కాదు కదా సార్ ఇప్పుడు మనకు ఎన్నో సందర్భాల్లో రౌడీ షీట్లు బెదిరిస్తూ ఉంటారు ఇళ్ల మీద పడి ఎన్నో ఏరియాలలో దోపిడీదారులు ఉంటారు దొంగలు ఉంటారు బంగారు అన్నీ దోచుకుంటారు కానీ వీళ్ళు బ్రతకడానికి సొమ్ము అడిగి డిమాండ్ చేసుకుంటున్నారు తప్పించి వాళ్ళు ఏదో బంగ్లాలు కట్టుకోవాలి కోట్లు ఆర్జించాలని అనుకోవటం కానీ ఒక 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 కామన్ సిటిజన్ బ్రతకగలిగేటువంటి అన్ని ఏర్పాట్లు వాళ్ళు ఏర్పాటు చేసుకున్నది అంతే సో ఇది అర్థం చేసుకోగలిగితే మనము ఖచ్చితంగా సమాజంలో వాళ్ళ పట్ల వ్యతిరేకత భావన అనేది పెరగదు అనేది నా ఉద్దేశం ఇట్ ఘాట్ ఇట్ ఇప్పుడు మీరేం చేస్తారు విష్ణు తెలియదు గారు సో నేను గత పన్నెండేళ్ళ నుంచి ఎల్జీబిటిక్యూ రైట్స్ మీద తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తా ఉన్నాను మెనీ ఆర్గనైజేషన్లో నేను యాజ్ అ కన్సల్టెంట్గా పనిచేస్తాను ఎకనామిక్ ఎంపవర్మెంట్ కోసం ముఖ్యంగా ట్రాన్స్జెండర్స్ వ్యక్తులకి వాళ్ళ అలాగే గే వ్యక్తులకి వీళ్ళందరికీ కూడా ఎకనామిక్ ఎంపవర్మెంట్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే కుటుంబాన్ని వదిలేసుకొని బయటకు వచ్చినప్పుడు వాళ్ళు ఆర్థికంగా అంత బలోపేతంగా ఉండరు సరిగ్గా చదువుకొని ఉంటారో లేదో కూడా మనకు తెలియదు వాళ్ళకి తగినట్టుగా ఉన్నటువంటి ఆ స్కిల్స్ ఏదైనా ఎంటర్ప్రీనర్షిప్ స్మాల్ స్కేల్ బిజినెస్ ఏదైతే ఉన్నాయో మేము కొన్ని కార్పొరేట్ దగ్గర నుంచి కానీ లేదా ఇంటర్నేషనల్ డోనర్స్ దగ్గర నుంచి కానీ అక్కడ నుంచి కొంత సహాయాన్ని తీసుకొని వచ్చి వీళ్ళకి హెల్ప్ చేయడం జరుగుతుంది ఆ ప్రాజెక్ట్స్ లో నేను గత కొంతకాలంగా యాజ్ అ గా ఉన్నాను అది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది ఏంటంటే ఆర్థికంగా మన వాళ్ళందరూ నిలదొక్కున్నప్పుడే సామాజికంగా వాళ్ళు ఏదైనా పోరాటం చేసేటువంటి ఒక అవసరం ఉంటుంది వాళ్ళ హక్కు కోసం అనేది ప్రధానంగా భావించడం జరిగింది సో ఎల్జిబిటిక్యూ రైట్స్ కానీ వాళ్ళ వెల్ఫేర్ కోసం కానీ కొన్ని ఏళ్ళ నుంచి నేను యాజ్ కన్సల్టెంట్ కన్సల్టెంట్ హెచ్ఐవి జర్నీ కైండ్ ఆఫ్ డిస్క్రిమినేషన్ డిస్క్రిమినేషన్ అంటే ఒకటే సార్ నేను యాజ్ ఏ సిస్ జెండర్ గేమన్ గా నేను ఎటువంటి డిస్క్రిమినేషన్ సమాజం నుంచి నేను ఫేస్ చేయలేదు ఎందుకు అన్నానంటే దే ఆల్ మీ యాజ్ ఎ నార్మల్ దే ఆల్ సిస్ ఎ నార్మల్ ఒక మగవాడికి ఏం ఉండాలి ప్యాంటు చొక్కా వేసుకొని ఉన్నాడు చూడడానికి మ్యాన్లీగా ఉన్నాడు మస్ ఉన్నటువంటి జెండర్ ఎక్స్ప్రెషన్తో ఉన్నాడు ఈ వ్యక్తి వల్ల నాకు ఎటువంటి అవమానం కానీ లేకపోతే ఎటువంటి ఇబ్బంది కానీ ఉండదు అనేది వాళ్ళకి ఫీలింగ్ కానీ డిస్క్రిమినేషన్ ఎక్కడ మొదలవుతుంది అని అంటే ఎరా నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందంటే లేదు నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని నేను చెప్తేనే అక్కడ మొదలవుతుంది ఎందుకనంటే అవతలి వ్యక్తి ఉద్దేశం ఏంటంటే నేను చూడ్డానికి వాళ్ళు అనుకునే విధంగా నేను చూడ్డానికి నాలాగే సాటి మగాడు కదా వీడు అమ్మాయిని ఇష్టపడతాడు అనుకుంటే వీడంటే అబ్బాయిని ఇష్టపడుతున్నాను అనుకుంటాడు తేడాగా ఆడేమో ఆ సందర్భంలో మాకు మొదలవుతుంది తప్ప మిగతా సందర్భాల్లో ఎక్కడ కూడా మౌస్కులీన్గా ఉన్నంత వరకు ఎటువంటి ఇబ్బంది ఉండదు బట్ ఎవరైతే మగవాళ్ళు ఫెమినిటీతో ఉంటారో వాళ్ళకే డిస్క్రిమినేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది దేర్ వాయిస్ కానీ లేదా వాళ్ళ జెండర్ ఎక్స్ప్రెషన్ కానీ బిహేవియర్ కానీ వాళ్ళు ఎక్కువగా వివక్షత పొందుతూ ఉంటారు అండ్ మరీ ముఖ్యంగా ఎవరైతే ఇంట్లోంచి పారిపోలేక ట్రాన్జెండర్ వ్యక్తులు ఇంట్లోంచి పారిపోలేక ఇంట్లల్లోనే ఉండి వాళ్ళ ఫెమినిటీకి మగ దుస్తులు అద్దేసి బలవంతంగా ఇంట్లో గడుపుతా ఉంటారు వాళ్ళు కూడా చాలా వివక్షతకి గురవుతా ఉంటారు కానీ లెస్బియన్ అండ్ బైसेक्सुअल గే పీపుల్ ఎవరైతే ఇఫ్ ఎ మ్యాన్ ఇస్ ఏ మస్కూలిన్ అండ్ ఇఫ్ ఏ ుమన్ ఇఫ్ ఇట్స్ ఏ ఫెమినైన్ అండ్ వాళ్ళకి నో ప్రాబ్లం బట్ అదర్స్ ఇట్స్ ఏ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడగాలి మిమ్మల్ని మీరు క్లారిఫై చేయాలి ఇప్పుడు కొంత నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది ఎల్జిబిటి కమ్యూనిటీకి వాలంటీర్స్ గా వాటిల పని చేస్తు ఉన్నారు వాటి కోసం వాళ్ళ రైట్స్ కోసం మూమెంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ఇప్పుడు వీళ్ళు సపోర్ట్ చేసే వాళ్ళందరూ ఖచ్చితంగా ఎల్జీబిటిక్యూ అయి ఉండాలా లేక నార్మల్ పీపుల్ కూడా సపోర్ట్ చేస్తారా ఎల్జిబిటీ క్యూ అయి ఉండక్కర్లేదు కానీ సపోర్ట్ చేసే వాళ్ళని అని అంటాం క్వర్ అని అంటాం అంటే క్వేర్ ఆలిసన్ అంటే ఈ ఎల్జిబిటి ప్లస్ సముదాయానికి మేము కూడా మద్దతు ఇస్తున్నాం మేము కూడా మిమ్మల్ని అర్థం చేసుకునేటువంటి ఆ సహృదయం మేము కలిగి ఉన్నాము అనేది ఒక ఒక ఎక్స్ప్రెస్ చేసేటువంటి ఒక భావం ఎందుకు అన్నానంటే సమాజం భిన్నంగా చూస్తుంది మిమ్మల్ని అందరినీ మేము అలా చూడట్లేదు నాకు ఒక అమ్మాయిగా ఉండి నాకు అబ్బాయి ఆకర్షణ ఎలాగా ఉంటుందో నీవు ఒక అమ్మాయి అయింది ఇంకొక అమ్మాయి ఆకర్షణ కదా సాధ్యమైనది ఎప్పుడైతే నేను ఎప్పుడు స్ట్రైట్గా నేను గుర్తించుకున్నానన్న ప్రశ్న వేస్తే అది నేను ఎలాగ సమాధానం చెప్పుకోలేను కూడా మీరు కూడా లెస్బియన్ లెస్బేన్ బైసెక్చువల్గా ట్రాన్స్పర్సన్ ఎప్పుడు గుర్తించుకున్నారనుకుంటే మీరు కూడా లేదు అంటే సమాజంలో ఒక ఒక స్ట్రాంగ్ రిలేషన్షిప్ బిట్వీన్ ద హ్యూమన్ బీయింగ్స్ అనేది ఉండాలి అని అంటే ఈ అలీషిప్ అనేది కంపల్సరీగా ఖచ్చితంగా ఉండాలి అది కూడా ఏంటంటే అవతల ఉన్నటువంటి మార్జినలైజ్డ్ కమ్యూనిటీ ఐడెంటిటీ కలిగిన వ్యక్తుల్ని ప్రశ్నలతో గుచ్చి వాళ్ళని బాధించుకోకుండా వాళ్ళ మనసును అర్థం చేసుకొని మనం వాళ్ళకి సపోర్ట్ చేసే విధంగా ఉండేదే అలీగా మనం ఉండొచ్చు కొంతమంది ఏంటంటే నేను ఐఎమ్ సపోర్టర్ మిమ్మల్ని నేను బాగా సపోర్ట్ చేస్తానని చెప్పి మాట్లాడుతూనే మీరు ఎందుకు ఇలా గేగా మారారు మీరు గా గేగా మారకపోయి ఉంటే బాగుండేదేమో మీరు ఒక మంచి అమ్మాయిని చేసుకుంటే బాగుండేదేమో అంటే నేను ఐ డోంట్ మైండ్ కానీ నాకు ఎందుకు అలా అనిపించింది అంటే ఇటువంటి కాన్వర్జేషన్స్ అనేది ఉండకూడదు ఎవరైతే యాలీగా ఉంటారో సపోర్ట్గా ఉంటారో ఎందుకని అంటే అవతల వ్యక్తిని పూర్తిగా అర్థం చేసుకొని వాళ్ళకు మనం తోడుగా ఉండుందే తప్ప వాళ్ళని మార్చాలి అన్న ఒక మన లోపల ఉన్నటువంటి ఇంటెన్షన్ని రుద్దడానికి మనం వాళ్ళతో ఏ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ అనేది పెట్టుకోవడం అనేది ఇట్స్ ఏంటంటే ఎవరైతే ఈ క్వీర్ గ్రూప్కి సపోర్ట్ చేస్తున్న వాళ్ళ పట్ల వాళ్ళు కూడా అదే అనేటువంటి కామెంట్స్ నేను చూశాను విన్నాను అయితే ఇందులో మనకేం పెద్ద విచిత్రం లేదు ఇప్పుడు ఎందరో దళిత్ బహుజన్ వాదులు వాళ్ళందరికీ కూడా మనమే సాటి మనుషులుగా మనం అందరం కూడా ఆ హక్కుల్లో మనం పోరాడుతూ ఉంటాము మనం కూడా జేబీ అంటాము అంబేద్కర్ వాదనలో కూడా మనం ఉంటాం కానీ దాంట్లో ఉన్నా కూడా మీరందరూ కూడా ఉన్నతమైన కులాలకు సంబంధించిన వాళ్ళు మీరెట్లా అంబేద్కర్కి వెళ్తారన్న మాటలు కూడా ఉంటాయి అంటే ఎందుకు నేను ఈ ఇంటర్సెక్షనాలిటీ కోనోజేషన్ నేను తీసుకొస్తున్నాను నేను కేవలం ఒక 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 కులము ఒక మతమో ఒక వర్గమో ఒక మాజినేజ్డ్ జెండర్ సెక్షువల్ ఓరియంటేషన్ వ్యక్తుల తరపున మద్దతుగా మనం నిలబడి మాట్లాడిన అంతే కానీ మనం ఏదో అక్కడ వ్యక్తులం అయిపోతామనో లేకపోతే కాదనేది కాదు ఎందుకనంటే అక్కడ అర్థం చేసుకో సింది ఏంటంటే మనం అందరం మనుషుల మానవతా దృక్పథం మీద మనం అందరం ఒక తాటి మీద నిలబడాలి మనందరం కూడా దాని మీద ఒకరికొకరు హక్కుల్ని సాధించుకుంటూ హక్కుల్ని రక్షించుకుంటూ మనం ఈ సమాజంలో మనం బ్రతకాలి అర్ధ దానే సింపుల్ గా మనం లివ్ అండ్ లెట్ లివ్ అంటాం కదా విఆర్ ఆల్ కోఎగ్జిస్టింగ్ ఈ చదర్ ఈ ఎకో సిస్టమ్ లో అలాంటప్పుడు దానికి మద్దతు ఇస్తే తప్పేంటి మద్దతుగా నిలబడితే తప్పేంటి అనేది అంటే ఖచ్చితంగా ఏదైతే అసలు అంటే ఎక్కడెక్కడ వస్తుందంటే మద్దతు ఇవ్వాలన్నా కానీ మద్దతు ఇచ్చిన వాళ్ళ పైన కూడా సపోజ్ నాకు ఐ వాంట్ టు సపోజ్ కచ్చితంగా అందుకని అనుకున్నాను నేను వచ్చినప్పుడైతే ఆ ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తాను ఓకే నా పైన కూడా వీడు కూడా గే అయి ఉంటాడేమో అయి ఉంటాడేమో కూడా లెస్ బిల్నే సపోర్ట్ చేస్తా ఫ్యాక్టరీ ముద్రపడిపోతాయి కావును అందువల్లనే ఎక్కువ మంది సపోర్ట్ చేయడానికి ముందుకు రారు అదే అంటున్నాను ఇప్పుడు మీరు చూడండి ఎక్కడో బలవంతంగా తల్లిదండ్రులు బయటకు గెంటేసిన ఈ అందరూ చదువుకున్న వాళ్ళు వీళ్ళందరూ యూత్ అందరూ కూడా అక్కడికి వెళ్ళి ఏదో అనాథాశ్రమాలను సందర్శించి అయ్యో ఇలా వదిలేసారా అయ్యో మీ పిల్లలు చేశారా లేదా ఏదో పులిహార పొట్లాలు రాత్రిపూట హాస్పిటల్ ముందు వీళ్ళంతా జాలిపడి ఏదో ఒక ఒక ఏదో హ్యూమనిజంగా చేసేటువంటి వ్యక్తులలో క్యూ అదర్ దళిత్ అండ్ అదర్ మార్జినైజ్డ్ మైనారిటీస్ డిజేబిలిటీ పీపుల్ వీళ్ళందరి పట్ల ఏంటంటే ఆ సింపతితో కన్నా ఒక చీదర ఒక అసహ్యం

సొసైటీలో ఉన్న వాళ్ళకి ఫోబియాస్ అయితే ఉందో ఈ ఫోబియాస్య వదిలించాల్సిన బాధ్యత ఎవరిది ఎవరిది మీరు చెప్పండి ఖచ్చితంగా ఒకటి ఏంటని ప్రజలు నమ్మేది ప్రభుత్వానికి నేను 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 ఖచ్చితంగా ఈ మాట అనేది ఆ యాక్ట్ ఇది ఆ యాక్ట్ వచ్చిన తర్వాత మీకు కొంత లిబరేషన్ వచ్చినట్టు అవును అవును రెండు వేల పద్దెనిమిది కన్నా ముందు రెండు వేల పద్నాలుగు నాల్సా జడ్జ్మెంట్ వచ్చింది అది ట్రాన్జెండర్ వ్యక్తులకు థర్డ్ జెండర్గా గుర్తిస్తూ వచ్చినటువంటి హిస్టారిక్ జడ్జ్మెంట్ ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ట్రాన్జెండర్ రైట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చింది తర్వాత రాజముద్ర పడింది అఫీషియల్గా ట్రాన్స్జెండర్ పర్సన్స్ని మన దేశం గుర్తిస్తుంది అనేది మనకు మా రాష్ట్రపతి దగ్గర నుంచి కూడా రాజముద్ర పడి ఆ గౌరవం కూడా లభించింది ఆ తర్వాత మనకు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్స్ కానీ ట్రాన్జెండర్ పర్సన్స్కి వాళ్ళ ప్రొటెక్షన్ కోసం వివిధ కార్యాచరణలు కూడా రూపొందిస్తూ వచ్చింది స్టేట్ పాలసీస్లో రెండు వేల పద్దెనిమిది హోమోసెక్షువల్ పీపుల్ అలాగే అదర్ లెస్బియన్ బైసెక్చువల్ కమ్యూనిటీస్ సెక్షువల్ మైనారిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి హింసించి పీడించేటువంటి త్రీ సెవెంటీ సెవెన్ ఐపీసీ బ్రిటిష్ కొలెలియన్లో దాన్ని కూడా సుప్రీంకోర్టు తీసేసింది ఓకే సో ఎప్పుడైతే ఈ చట్టాలన్నీ కేవలం సుప్రీంకోర్టు అత్యున్నత ధర్మాసనం అక్కడ తీర్పుల ద్వారా న్యాయస్థానంలోనే ఆ హక్కులన్నీ సాధించగలిగాం కానీ భారతదేశ ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ సమాజం కానీ ఇంకా మేము అందరం అదే అంటే వివక్షతను ఎదుర్కొంటున్నటువంటి దాంట్లో ఆదరణకు ఆదరణకు గురి గురి ఇప్పుడు చట్టం వచ్చినంత ఈజీగా మార్పు మార్పు ఎందుకంటే మనకు చట్ట ప్రకారం వరకట్నం నేరం కరెక్ట్ కానీ ఈరోజు కట్నం తీసుకున్న పెళ్లి తీసుకోకుండా పెళ్లి చేసిన వేళ మీద లెక్క పెట్టచ్చు కరెక్ట్ మీకు కానీ మీకు ఒక రైట్ వచ్చింది టు ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్ అవును ఎందుకంటే ఎవరైనా డిస్క్రిమినేషన్ చూపిస్తే వాళ్ళ మీద కేసు పెట్టే హక్కు కూడా మీకు వచ్చింది అవును రైట్ సో వస్తుంది అది ఆ చట్టం లేనప్పుడు మీ పట్ల పూర్తి వివక్ష ఉంటుంది అలా ఇప్పుడు చాలా సందర్భాల్లో అదే త్రీ సెవెంటీ సెవెన్ సంబంధించి నేను ఒక ఒక రోజంతా జైల్లో ఉండొచ్చు వంటి సందర్భాలు ఇప్పటికీ గుర్తు తెచ్చుకుంటే అదొక నైట్ మేరే ఉంటుంది ఇప్పుడు పరిస్థితులు లేవు ఇప్పుడు ధైర్యంగా పోలీసుల ముందు నిలబడగలుగుతున్నాము మాట్లాడగలుగుతున్నాము ఎదిరించగలుగుతున్నాము మా తప్పేంటనేది నిలదీయగలుగుతున్నాం ఎందుకు మమ్మల్ని పీడిస్తున్నారు అనేది ప్రశ్నించగలుగుతున్నాం ఆ లిబరేషన్ అయితే వచ్చింది కానీ మనం ఇక్కడ ఏదైతే సివిల్ రైట్స్కి సంబంధించి కానీ లేకపోతే అదర్ అడ్వకసీ సెన్సిటైజేషన్ అవన్నీ నెమ్మది నెమ్మదిగా జరిగేటువంటి ప్రాసెస్ అది ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ టైం అండ్ దానికి సంబంధించి కానీ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే సార్ ఎల్జీబీటీకే వ్యక్తులు ఎవరైతే ప్యూబర్టీ నుంచి వుడ్ అక్కడ అడల్ట్స్ అంటే వుడ్ దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు మానసికమైనటువంటి సహాయము సపోర్టు అనేది చాలా ముఖ్యం ఎందుకనంటే వీటన్నిటినీ మేము ఎక్స్ప్లోర్ అయ్యి బయటకి ఒక ఇంద్రధనస్సులాగా బయటకు వచ్చి ఒక వర్షం చినుకు పడితేనే అక్కడ ఒక ఎండ ఒక వర్షము జరిగితేనే ఇంద్రధనస్థ ఎలాగైతే మనకు హరివిలు కనిపిస్తూ ఉందో మనకు కూడా ఒక కుటుంబం సపోర్ట్ ఒక సైక్యార్టిస్ట్ కౌన్సిలింగ్ అండ్ అండ్ సమాజం ఏదైనా ఫ్రెండ్స్ అండ్ సపోర్ట్ ఉన్నప్పుడు ఏంటంటే మేము కూడా ఆ ప్రైడ్ ప్రౌడ్ అనేది ఫీల్ అవుతూ ఉంటాము సో ఎప్పుడైతే కుటుంబం ఆదరించినప్పుడు అర్థం చేసుకోలేనప్పుడు మనకు సమాజం ఎలా అర్థం చేసుకుంటుంది మా ప్రశ్న కానీ ఇప్పుడు చాలా బాధాకరమైనటువంటి విషయాలు ఏంటంటే ఎందరో నా మిత్రులు నేను గత పన్నెండేళ్ల నుంచి నేను నా జీవితాన్ని వదిలేసుకొని పోరాటంలోనే ఎందుకున్నాను అని అంటే మానసికంగా నలిగిపోతూ సోషల్ ప్రెషర్ ఫ్యామిలీ ప్రెషర్ వల్ల ఎందరో వివాహాలు చేసుకుంటున్నారు ఎల్జీపీటీక్యూ ప్లస్ కమ్యూనిటీకి సంబంధించి ఇష్టం లేనటువంటి బలవంతమైనటువంటి పెళ్ళిళ్ళు మీకే తెలుసు యాజ్ యాజ్ యూఆర్ ఆర్ సై సైకాలజిస్ట్ మీరు అండ్ ఎప్పుడైతే ఒక గే వ్యక్తి ఫ్యామిలీ ప్రెషర్ వల్ల ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని పడక గదిలో నా మొగుడు పలానా తేడా మాడ సంసారానికి పనికి రాడు అన్నది ఒక విషయం మీద టీవీలో బయటకు సమాజంకి వచ్చినప్పుడు వాడు ఆల్రెడీ వాడిని వాడు గుర్తించుకొని వాడు ఎక్స్ప్రెస్ చేయలేనటువంటి మానసిక సంఘర్షణ పరిస్థితిలో ఉన్నప్పుడు ఫ్యామిలీ కోసమో సమాజం కోసమో పెళ్ళిళ్ళు చేసుకొని మళ్ళీ అక్కడ ఆ వివక్షత ఆ బాధ ఆ సంఘర్షణ ఎదుర్కొన్నటువంటి వ్యక్తి మళ్ళీ భార్య నుంచి మళ్ళీ తిరిగి రకరకాల కేసులు రకరకాల లీగాలిటీస్ దీంట్లో పాడుతూ ఒకటి చావన జావాలి లేదా జైలు కన్నా వెళ్ళాలి రెండే ఆప్షన్లు ఆత్మహత్యన చేసుకోవాలి లేదా జైలు కన్నా వెళ్ళాలి లేదా కాంప్రమైజ్ అయిపోయి డబ్బులతో వేసుకోవాలి అంటే ఇక్కడ నేనేమంటున్నానంటే ఒక అమ్మాయి జీవితం నాశనం చేసే హక్కు అధికారం ఏ వ్యక్తికి కూడా లేదు కానీ అవతల వ్యక్తి ప్రెషర్ కూడా ఎవరు అర్థం చేసుకోవాలి వాళ్ళని అక్కడి వరకు పుష్ చేస్తున్నటువంటి తప్పు పాపం ఎవరిది కూడా ప్రశ్నించుకోవాలి ఇప్పుడు పేరెంట్స్ ఇది తప్పు అయినప్పుడు పేరెంట్స్కి సైకలాజికల్ కౌన్సిలింగ్కు మా పిల్లలు ఇది నేను ఇది అనే పిల్లలు ఎప్పుడైతే పేరెంట్స్కి చెప్పినప్పుడు కూడా వాళ్ళు సీదా ఏ సెక్సాలజిస్ట్ దగ్గరకో సైక్రిస్టో లేదా సైకాలజిస్ట్ దగ్గరకో తీసుకెళ్ళడం మా పిల్లల్ని మార్చండి మా వాడిని మార్చండి మా అమ్మాయిని మార్చండి ఓకే మార్చడానికి మేము ఎంతైనా డబ్బు ఖర్చు పెడతాం అన్నప్పుడు కన్వర్షన్ థెరపీ పాసిబుల్ డెఫినెట్లీ ఇట్స్ నాట్ ఎ పాసిబుల్ డెఫినెట్లీ ఇట్స్ అ నాట్ ఎ పాసిబుల్ బికాస్ కన్వర్షన్ థెరపీ చేయడం అనేది భారతదేశంలో నేరం ఎప్పుడైతే త్రీ సెవెంటీ సెవెన్ కానీ నల్సా జడ్జ్మెంట్ కానీ జడ్జ్మెంట్స్ జోడించింది ఏంటంటే ఇండియన్ సెక్యుఆర్టికల్ సొసైటీ వాళ్ళ తరఫున కూడా తీసుకున్నారు అండ్ మనకు ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్ అండ్ డిజార్డర్స్ నుంచి కూడా డబ్ల్యూహెచ్ఓ ఎప్పుడో కూడా హుమోసెక్ష్యువాలిటీ అనేది ఒక డిజార్డర్ కాదు జెండర్ డిస్పోరీస్ ఆర్ నాట్ ఎ డిజార్డర్ అండ్ ఇట్స్ ఆల్ న్యాచురల్ పీపుల్ అనేది కూడా మనకు చెప్పింది అలాగే అమెరిక అమెరికన్ సెక్యుర్టికల్ అసోసియేషన్ వాళ్ళు కూడా ప్రకటించారు ఇట్ ఈస్ నాట్ ఎ సిన్ ఆర్ ఎ డిజార్డర్ ఎ మెంటల్ డిజార్డర్ కాదని కూడా ప్రకటించారు సో బేస్డ్ ఆన్ ద సైంటిఫిక్ యునో సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ మనకున్నంత వరకు మన దేశంలో వచ్చినటువంటి చా జడ్జిమెంట్లు అన్నిటికి కూడా ఆధారాలు తీసుకునే ఉన్నాయి అయినప్పటికీ కూడా కన్వర్షన్ థెరపీ అనేది తెలుగు రాష్ట్రాలలో ఇప్పటికీ క్లినికల్ సైక్యోజిస్ సైకాలజిస్ట్లు కానీ సైక్యోట్రిస్ట్లు కానీ వాళ్ళందరూ కూడా మార్చుతాం మేము మీ పిల్లల్ని మా దగ్గర తీసుకొని రండి వాళ్ళని స్ట్రైట్గా చేస్తాము ఇట్స్ డెఫినెట్లీ క్రైమ్ పేరెంట్స్ అలాగే ఎవరైతే థెరపిస్టు ఉంటారు వాళ్ళు ఖచ్చితంగా దాని మీద జైలు శిక్ష అందించారు ఎందుకంటే ఇట్స్ అ మెడికల్ అబ్యూస్ జస్ట్ మంది విక్టిమ్స్ మా దగ్గరికి మా కమ్యూనిటీ వాళ్ళు రీచ్ అవుతూ ఉంటారు షాక్ ట్రీట్మెంట్ కానీ లేకపోతే వాళ్ళ బిహేవియర్ చేంజ్ అవ్వడానికి బిహేవియర్ మాడిఫికేషన్ థెరపీస్ కానీ ఇంజెక్షన్స్ కానీ స్టెరాయిడ్స్ కానీ టాబ్లెట్స్ కానీ వాడడం వల్ల అసలు ఇప్పుడు వాళ్ళని పలకరిస్తే చాలా అయోమయం పరిస్థితుల్లో ఉంటూ ఉంటారు చాలా నీరసంగా జీవితం అంతా కోల్పోయి ఉన్నట్టుగా ఎంత మెడికల్ అబ్యూస్ జరుగుతూ ఉంది అని అంటే చాలా మెడికల్ అబ్యూస్ జరుగుతూ ఉంది అందులో తల్లిదండ్రులు కూడా చెప్పదలుచుకుంది ఏంటంటే టీవీలో చూసినటువంటి ప్రముఖ సైకాలజిస్టులు సెక్సాలజిస్టులు సైకియాటిస్టులు వీళ్ళ దగ్గరికి మా పిల్లల్ని మార్చగలుగుతారని మీరు తీసుకెళ్తే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి మీ పిల్లల్ని వాళ్ళు మార్చడమేమో కానీ మీ పిల్లల్ని చాలా మానసికంగా మెడికల్గా అబ్యూస్ చేయడం ఆ పరిస్థితికి రావడానికి కారణం మా పాపానికి భాగస్వామ్యం కూడా తల్లిదండ్రులు మీదే బాధ్యత రేపొద్దున వాళ్ళు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రేరేపించడానికి మీరే కారకులు అవుతారు గారు మీరు ఒక ట్వల్వ్ ఇయర్స్గా క్వీర్ వాలంటీర్గా పనిచేస్తున్నారు అంటే యువర్ క్లోజ్లీ అసోసియేటెడ్ విత్ దీస్ గ్రూప్స్ ఈ గ్రూప్స్ ఫేస్ చేస్తున్న ప్రధానమైన సమస్యలు ఏంటి ఫైనాన్షియలా సైకలాజికలా సొసైటీలా వీటి ఎలా అసలు ప్రధానమైన సమస్య ఫస్ట్ సెల్ఫ్ యాక్సెప్టెన్స్ అండి ముందు వాళ్ళు యాక్సెప్ట్ చేసుకో ఎగ్జాక్ట్లీ సెల్ఫ్ యాక్సెప్ట్ చేసుకోవడానికి చాలా మందికి చాలా ఇన్హిబిషన్స్ ఉంటాయి ఉదాహరణకు నేను యాక్సెప్ట్ చేసుకోగలిగాను కదా అని అందరు కూడా యాక్సెప్ట్ చేసుకోగలుగుతారు అనేది లేదు ఎందుకు అన్నానంటే వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు కుటుంబ పరిస్థితుల్ని వాళ్ళు పెట్టుకుంటారు అంటే నా కుటుంబం నేను ఫలానా అని తెలిస్తే నా కుటుంబంలో మధ్యతరగతో బిలో మధ్య తరగతో వాళ్ళు అంగీకరిస్తారా ఇంట్లో ఉమ్మడి కుటుంబం ఉంటే కుటుంబం ఎలా అయిపోతుంది చెల్లా చెదరైపోతుందేమో కుటుంబంలో నేను ఇలా అని చెప్తే మా అక్క చెల్లెలకి పెళ్ళిళ్ళు ఆగిపోతా ఆగిపోతాయేమో లేదా లేదు నేను ఇలా అని తెలిసి నన్ను ఇంట్లో నుంచి బయటకు గంటేసిన తర్వాత నా కుటుంబానికి నేను ఆర్థికంగా లేదా సామాజికంగా సపోర్ట్ చేయడానికి ఆర్థికంగా సామాజికంగా సపోర్ట్ చేయడానికి నేను వాళ్ళ తరపున నేను ఉండనేమో అన్నాక ఎన్నో పరిస్థితులు చాలామంది కుటుంబాల్లో ఆరోగ్యాలు బాగుండవు తల్లిదండ్రులకి లేదా సింగిల్ పేరెంట్గా ఉన్నటువంటి వ్యక్తులు ఉంటారు డిజేబిలిటీకి సంబంధించిన సిబ్లింగ్స్ ఉండొచ్చు ఈ పరిస్థితులు ఏంటంటే ఈ సామాజిక పరిస్థితులు కుటుంబ పరిస్థితులలోకి వీళ్ళు వాళ్ళని వాళ్ళు ఏమైపోవాలంటే నచ్చజెప్పుకొని నేను ఇది అయినప్పటికీ కూడా నేను ఇది కాదు అనే ఒక దాంతో వాళ్ళు వాళ్ళ జీవితాన్ని అలాగా మగ్గించేసేసుకుంటున్నారు వాళ్ళ చివరి జీవితం వరకు కూడా వాళ్ళు బయటికి రాలేదు ఎక్స్ప్రెస్ చేయలేకుండా బయటికి రాలేకుండా కుటుంబం కోసం సమాజం కోసం వాళ్ళ జీవితాన్ని వాళ్ళ జీవితాన్ని వాళ్ళు మగ్గించేసేసుకొని వాళ్ళు దట్స్ వెరీ బిడ్ ఎందుకన్నానంటే ప్రతిరోజు ప్రతి నిమిషం ప్రతి క్షణం వాళ్ళు ఎంత నరకంగా అనుభవిస్తూ ఉంటారో ఈరోజు అరవై డెబ్బై ఎనభై ఏళ్ళను కూడా నేను కలుస్తూ ఉంటాను వాళ్ళు ఇష్టం లేని పెళ్ళిళ్ళు పిల్లలు మనవళ్ళు మనవరాలు చేసుకున్నప్పటికీ కూడా ఇంకా నేనంటే నేను కానీ ఇవన్నీ వచ్చిన ఈ కుటుంబ బాధ్యతలు ఈ పిల్లలు ఈ మనవాళ్ళు ఈ మొత్తం అంతా కూడా సమాజం కోసమే కుటుంబ పేరు మర్యాదల కోసమే కానీ ఇవన్నీ నాకొద్దు నాకెప్పుడు చావు ఎంత తొందరగా వస్తే అంత మంచిది నేను ప్రశాంతంగా చనిపోతాను నేను ఇంకా భరించలేని మానసిక వ్యధ అని అనుకున్న చాలామంది సీనియర్ సిటిజన్స్ కూడా ఉన్నారన్నమాట అంటే సెల్ఫ్ యాక్సెప్టెన్స్ అనేది చాలా ముఖ్యం అండ్ మెంటల్ సపోర్ట్ ఏదైతే మనం ఇవ్వగలుగుతామో అది పేరెంట్స్ నుంచైనా లేదా పిల్లల్ని అర్థం చేసుకొని స్కూల్స్లో ఉన్నటువంటి సైకాలజిస్టులు చైల్డ్ కౌన్సిలర్లు కానీ వీళ్ళందరి నుంచి అంటే మనకు అర్థమవుతూ వస్తూ ఉంటుంది చైల్డ్ బిహేవియర్ ఏంటి అనేది ఎప్పుడైతే స్కూళ్ళలో చైల్డ్ బిహేవియర్ని మన ప్రభుత్వం సైకాలజిస్టులని పెట్టి చైల్డ్ బిహేవియర్ని అర్థం చేసుకోవడం మొదలు పెడితే వాళ్ళు తల్లిదండ్రులకి నచ్చ చెప్పి తల్లిదండ్రుల నుంచి ఇది న్యాచురల్ బిహేవియర్ అనేది వాళ్ళు త తల్లిదండ్రులకు కౌన్సిలింగ్లో చెప్తే అక్కడ నుంచి యాక్సెప్టెన్స్ అనేది మొదలవుతుందనేది నా అభిప్రాయం కానీ ఇంత పెద్ద రాష్ట్రాలలో ఇంతమంది పిల్లలు ఉండేటువంటి దీంట్లో ప్రభుత్వం అంత నిర్ణయం తీసుకొని మానసిక సేవలు అంటే లేదు కానీ అందరికీ కూడా లక్షలు ఖర్చు పెట్టి ఇంటర్నేషనల్ స్కూల్స్ని జాయిన్ చేసి ప్రతి పది మంది ఇరవై మందికి ఒక సైక్యూఆర్టిస్ట్ ఉన్నారండి ఒక డాక్టర్ ఉన్నారండి ఒక ఒక సపోర్టర్ ఉన్నారండి కీపర్ ఉన్నారండి అనేది మనం చేసుకోలేం కదా ఎందుకంటే అటువంటి సెక్స్ ఎడ్యుకేషన్ ఆర్ చైల్డ్కి సంబంధించిన ఏదైనా బిహేవియర్ సంబంధించి ఇంటర్నేషనల్ స్కూల్స్లో లక్షలు కడితే వాళ్ళు ఏదైనా స్కూల్ రిక్రూట్ చేసుకున్న సైకాలజిస్టులు ఏదైనా చేయగలుగుతున్నారేమో కానీ దట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ద గవర్నమెంట్ స్కూల్స్ కదా మన దగ్గర ఎంత ఎన్ని కొన్ని వేల గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి దాంట్లో లక్షల పిల్లలు చదువుతూ ఉన్నారు సో ఎప్పుడైతే మనం ప్రభుత్వం ఖచ్చితంగా దీంట్లో ఒక బాధ్యత తీసుకొని సమాజంలో ఒక అవగాహన కల్పించాల్సినటువంటి బాధ్యత కూడా కల్పించుకుంటే అప్పుడు మనకు ఒక ప్రజలకు అందరికీ అంటే ఒక నమ్మకం వస్తుంది అరే ప్రభుత్వమే ఇప్పుడు చూడండి అదర్ మార్జినైజ్డ్ మైనారిటీస్ అందరినీ కూడా ప్రభుత్వం ఏదో రకంగా గుర్తించింది వాళ్ళకు ఒక వెల్ఫేర్ అసోసియేషన్స్ వెల్ఫేర్ బోర్డ్స్ లేకపోతే వాళ్ళ రిప్రజెంటేషన్స్ గవర్నమెంట్లో పెట్టుకొని వాళ్ళ బాధలు కష్టాలు చేసుకొని ఎప్పటికప్పుడు వాళ్ళకి ఆర్థికంగానో లేకపోతే సామాజిక పరంగానో ఎటువంటి వన్నా వాళ్ళకి మేనిఫెస్టోలు చేర్చుకొని చేస్తూ ఉన్నారు అదే విధంగా ఎలిజిబిలిటీ పీపుల్ని కూడా వా ప్రభుత్వాలు మేనిఫెస్టోలో ఏదైతే పొందుపరిచారో కొందరు ఇష్టపడలేదో వాళ్ళని కూడా మమ్మల్ని గుర్తించి వాళ్ళని కూడా తీసుకొని ఆ వెల్ఫేర్ యాక్టివిటీస్ వైపు వివక్షతని దూరం చేసేటువంటి కానీ ప్రభుత్వం పడ్ అడుగులు వేసినప్పుడే సమాజం ముందుకు వస్తుంది ప్రభుత్వమే ముందుకు వచ్చింది కాబట్టి ఈ వ్యక్తులు ఈ వ్యక్తులు ఎవరో సమాజానికి పనికిరాని వ్యక్తులు కాదు ప్రభుత్వం గుర్తించింది కాబట్టి వీళ్ళు సమాజంలో మనలో భాగస్వామమైన వ్యక్తులు అనేది సమాజం కూడా అంగీకరించడం మొదలు పెడుతుంది అప్పుడే మార్పు అనేది మనకు మొదలవుతుంది వాట్ ది ఆఫ్ గ్రూప్ వరల్డ్ వైడ్ అయితే ఒక టూ పర్సెంట్ అంటే ఇట్స్ నాట్ స్మాల్ డిజెట్ మనకు అది కూడా ఏంటంటే ఇన్విజిబుల్ ఇప్పుడు మనకు మన సర్వేకు వచ్చినప్పుడు వచ్చిన ఇప్పుడు ఉదాహరణకు మేము హెచ్ఐవి సంబంధించిన ఆధారిత లెక్కలు చూసుకున్నట్లయితే తెలుగు రాష్ట్రాలలో ఒక ఎనభై తొంభై వేల మంది ట్రాన్స్జెండర్ పర్సన్స్ అండ్ గేస్ కానీ బయోసెక్షువల్స్ కానీ వీళ్ళు ఎవరంటే రెండున్నర లక్ష మంది అంటే ఇవి ఏం జస్ట్ మేము హెచ్ఐవి టెస్టింగ్స్ గత పది పదిహేను ఏళ్ళ నుంచి చేస్తున్నప్పుడు వచ్చింది కానీ అక్కడ కూడా రాని వాళ్ళు అందని వాళ్ళు ఎంతమంది ఉంటారు ఇప్పుడు ఇంకా చాలా మారింది కాలం మారింది సోషల్ మీడియా వచ్చింది చాలామంది యూనో సెల్ఫ్గా ఐడెంటిఫై చేసుకుంటున్నారు అండ్ దే కీపింగ్ దెమ్ సెల్ఫ్ అండ్ వాళ్ళందరూ మనకు రీచ్ అవుట్ అవుతారు అనేది కూడా లేదు సో ఇన్విజిబుల్ పాపులేషన్ కూడా చాలా ఉంది ఇండియాలో పర్సంటేజ్ వరల్డ్ ఇండియాలో పర్సంటేజ్ అంటే ఇప్పుడు మన దగ్గర చూసుకున్నట్టే జీరో పాయింట్ టూ పర్సెంట్ అంటే సుమారు ఒక రెండు కోట్ల మంది ఉంటారు కానీ అవి కేవలం కూడా హెచ్ఐవి టెస్టింగ్ బేస్ ఆధారిత లెక్కలు మాత్రమే ఎందుకంటే వాళ్ళ హెల్త్ కోసము చూసేటువంటి హెల్త్ సర్వీసెస్ కోసం చూసేటువంటివి కాబట్టి ఆ డెటాన్ అంటే ఐడెంటిటీ పరంగా నేను లెస్బియను నేను గే నేను ట్రాన్స్ నేను బైసెక్చువల్ అని సెల్ఫ్ యాక్సెప్ట్ చేసుకొని ఇది నేను అని అని చెప్పుకునే ధైర్యం ఇప్పటికి ఇంకా దేశంలో రాలేదు కానీ ఇళ్ళల్లో ఉన్నారు మన చుట్టూ ఉన్నారు మన వర్క్ ప్లేస్లో ఉన్నారు మన కుటుంబాల్లో ఉన్నారు మన చుట్టుపక్కల ఉన్నారు అన్ని చోట్ల ఉన్నారు కానీ మనల్ని వాళ్ళని గుర్తించట్లేదు వాళ్ళు మన దగ్గరకు వచ్చి నేను ఇది పలానని వ్యక్తపరచుకునేటువంటి ఆ పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ కూడా లేదు మన దగ్గర యాక్సెప్టబుల్ ఎన్విరాన్మెంట్ అనేది కూడా లేదు అది ఇప్పుడప్పుడే రాదు దానికి ఇంకా చాలా సమయం పడుతుంది కానీ ముందుగా అందరూ కోరుకునేది ఏంటంటే మనం మానసికంగా దృఢంగా ఉన్నప్పుడే మన గురించి ఆలోచించడానికైనా మన గురించి పోరాడడానికైనా జరిగేటువంటి ప్రక్రియ అందుకనే మెంటల్ హెల్త్కి ఫర్ ఎలిజిబిలిటీ క్యూ పీపుల్ అనేది ఇట్స్ అ మోస్ట్ ప్రియారిటీ ఇచ్చేది మేము కూడా చాలా సందర్భాల్లో ఈవెన్ నా దగ్గరికి కూడా చాలా చాలా బా సూసైడల్ టెండెన్సీస్ తోటి కన్ఫ్యూజన్స్ తోటి డిస్నో లోంచి కూడా అప్రోచ్ అవుతూ ఉంటారు సో వాళ్ళని ఏ రైట్ ఆథరైజ్డ్ ప్రొఫెషనల్ సైకాలజిస్ట్ కానీ సైకాలజిస్ట్ కానీ సెక్సాలజిస్ట్ కానీ ఎవరికి మనం అసైన్ చేయగలగాలి అనేది ఒక పెద్ద మిస్టరీగా మారిపోయింది ఎందుకంటే మార్కెట్లో అందరికీ క్వాక్స్ ఎక్కువ ఉన్నారు లైక్ వాళ్ళంతా బోర్డు పెట్టుకొని మేము మిమ్మల్ని మేము ఉద్ధరిస్తాము మీకు మేము మానసిక ప్రశాంతతను కల్పిస్తాము మిమ్మల్ని మేము అర్థం చేసుకుంటామని చెప్తూ తల్లిదండ్రుల మాటలకు వాళ్ళ మధ్యలో తరువుగా అయిపోయారు అంటే వాళ్ళు కూడా తల్లిదండ్రులు అయితే ఏం కోరుకుంటున్నారో సోషల్ పర్స్పెక్టివ్ ఏదైతే ఉంటుందో దాన్నే ఫ్యామిలీ కూడా అదే కోరుకుంటుంది దాన్నే కౌన్సిలింగ్ కూడా అంటే అసలు కౌన్సిలింగ్ చేసేటువంటి థెరపిస్ట్ కూడా ఏం సొల్యూషన్ కావాలనేది వీళ్ళే ముందే ఇచ్చేస్తారు మాకు ఇది కావాలి మీరు చేసి ఇవ్వగలుగుతారా లేదా ఎంత ఖర్చు అవుతుందో చెప్పండి ఇచ్చేస్తాం అంతే వాళ్ళకు మీరు పాజిబిలిటీ అవుతుందా కాదా ఇలా చేసేది తప్ప కరెక్టా అదేం అక్కర్లేదు ఎంత చార్జ్ చేస్తారు అంటే చాలా చోట్లండి ఇనీషియల్గా వెయ్యి రూపాయలు కానీ నేను చాలా పొరపాటుగా నేను భావిస్తాను కొన్ని సందర్భాల్లో చాలా ప్రముఖ వ్యక్తుల దగ్గర నన్ను నమ్మించారు మేము మీ ఎల్జిబిలిటీ క్యూ పీపుల్కి మేము ఆదరిస్తాము వాళ్ళ వాళ్ళ పరిస్థితులు మేము అర్థం చేసుకుంటాము ఫ్యామిలీస్ వాళ్ళని ఇబ్బంది పెట్టుకోకుండా మేము కౌన్సిలింగ్ చేస్తాము మేము అందరిలాగా కాదు ప్రపంచమంతా యాక్సెప్ట్ చేసింది మేము కూడా అదే దృక్పథంతో ఉన్నాము ఇట్ ఈజ్ ఇన్ ద సైన్స్ ఇట్ ఈస్ ఇన్ ద నేచర్ సో వీ డోంట్ డినై ఎనీ కైండ్ ఆఫ్ ద రైట్స్ ఆఫ్ అన్ ఎల్జిబిటీ క్యూ పీపుల్ అది ప్రొఫెషనల్గానే మేము కౌన్సిలింగ్ చేస్తాం మీరు మమ్మల్ని పూర్తిగా నమ్మచ్చు అన్న చెప్పిన ద్వారా తర్వాత మా వాళ్ళు క్లయింట్స్గా వెళ్ళి వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసిందంటే చాలా మెడికల్ అబ్యూస్ జరిగిందని ఒక్కొక్క సెషన్కి పాతిక వేలు దాకా నుంచి ఒక ప్యాకేజ్ ఆఫ్ సెషన్స్కి లక్ష రూపాయలు డెబ్బై ఐదు వేలు తీసుకుంటున్నట్టుగా కూడా తెలిసిన తర్వాత నాకు చాలా భయం వేసింది తల్లిదండ్రులు కూడా లక్ష కాదండి ఐదు లక్షల పది లక్షల మాకు వంశానికి నిలబడే వ్యక్తులు కావాలి వ్యక్తి కావాలి మా కుటుంబం పరువు పోకూడదు మాకు ఇళ్ళల్లో అందరూ కూడా మావాడు తేడానా మా అమ్మాయిని ఏంటి ఇలా ఉండి మగ లక్షణాలతో ఇలా అనకూడదు మీరు మార్చేసేయండి ఎంత డబ్బు ఖర్చు అయినా పర్లేదన్న ఉన్న ఇదిని చూసేసి చాలామంది కూడా అడ్డదారుల మీద ప్రయత్నాలు చేసి మధ్యలో మానసికంగా మెడికల్గా అబ్యూజ్ చేయడం జరుగుతుంది అది చాలా చాలా క్రూరమైనటువంటి చర్యలు కానీ మా దృష్టికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎవరైతే విక్టిమ్ క్లయింట్ కమ్యూనిటీ వ్యక్తి గనక నిజంగా తన కన్సెంట్ ఇస్తే మాత్రం వాళ్ళని జైలుకు పంపించడానికి కూడా ఎటువంటి సందేహం లేదు సో ఫైనల్లీ విష్ణు తేజ్ గారు ఓకే సో యూ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ది ఎల్జీబీ క్యూర్ క్యూర్ కమ్యూనిటీ వాట్ ఆర్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ ది సొసైటీ సో సొసైటీ నుంచి ఏంటంటే ఒక ఎక్స్పెక్టేషన్స్ లేదు సార్ ఎందుకు అన్నానంటే మీ తరం నుంచి మీ ముందు తరాల నుంచి యూ హ్ బీన్ ఆల్మోస్ట్ డెకట్స్ ఇన్ సైకాలజీ ప్రొఫెషన్ మీ చదువు దగ్గర నుంచి కానీ ప్రాక్టీస్ దగ్గర నుంచి కానీ ఇప్పటివరకు కూడా అండ్ మీరే ఒక ప్రొఫెషనల్ బాధ్యతలో ఉండి యాజ్ ఫ్రమ్ ద యూనివర్సిటీ లెవెల్గా వేరియస్ రోల్స్ మీరు ప్లే చేసిన మీకే యూ స్టిల్ ఫీల్ లైక్ యునో దెర్ ఇస్ అన్ ఇన్కంప్లీట్ అండ్ ఇన్విజిబిలిటీ యునో అన్ఆక్సెప్టెన్స్ ఫ్రమ్ ద సొసైటీ ఫ్రమ్ ద ఫ్యామిలీ ఉన్నటువంటి పరిస్థితుల్లో అసలు మనకు ఏ అవగాహన లేనటువంటి తల్లిదండ్రులు కానీ ప్రొఫెషనల్స్ కానీ దట్ ఈస్ ఎస్పెషలీ మెడికల్ ప్రొఫెషనల్స్ కానీ అండ్ యూనో ఎడ్యుకేటెడ్కి సంబంధించిన ప్రొఫెషనల్స్ కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఇవన్నీ లేనటువంటిప్పుడు తల్లిదండ్రులకి ఎలా చేస్తాం ఇప్పుడు నేను చదువుకుంటేనే కదా సార్ ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళకి కూడా ఇది మంచి ఇది చెడు సమాజంలో ఇదని నేను చెప్పగలిగేది సామాజిక స్పృహతో అయినా సామాజిక బాధ్యతతోనైనా అయ్యో నువ్వు ఇలా అనకూడదు పలానా వాళ్ళు నువ్వు ఇలా దూషించావంటే నీ మీద పలానా ఆట్రాసిటీ కేసు పెడతారు వాళ్ళకి కొన్ని హక్కులు ఉన్నాయనేది ఎలా తెలిసింది నాకు చదువుకోవడం వల్ల చదువుకోవడం వల్ల సమాజంలో అవగాహన కార్యక్రమాలు జరగడం వల్ల వాటి తరపున ప్రభుత్వం ముందుకొచ్చి నిలబడడం వల్ల ఎందరో మన హక్కుల వాదులు ముందుకొచ్చి నిలబడడం వల్ల అదంతా సాధ్యమైంది కానీ ఎల్జీబిటిక్యూ వ్యక్తులకి మద్దతు ఇచ్చే వాళ్ళే చాలా కరువు అవును కానీ మద్దతు పెంచుకోవడానికి మేము అందరం కూడా వివిధ మానవ హక్కుల మీద పోరాడేటటువంటి వ్యక్తులు అన్ని వర్గాలని కలుపుకుంటూ వెళ్ళే ప్రయత్నం అయితే ప్రస్తుతానికి జరుగుతుంది సార్ కానీ ఒక నమ్మకం అయితే ఉంది ఈరోజు కాకపోయినా రేపైనా సమాజము అంగీకరిస్తుంది అంగీకరించేటప్పుడు అంగీకరించే రోజు ఎలా ఉంటుందంటే సమాజం అంతా కూడా చైతన్యబడి ఉండాలి తరతరాల నుంచి ఇప్పుడు ఉన్నటువంటి జడ్ జనరేషన్ చూడండి దే ఆర్ వెరీ స్మార్ట్ ఎందుకంటే అందరు పిల్లలు అందరిని ఇప్పుడున్న డీమ్డ్ యూనివర్సిటీలో చదివిస్తారు ఇంటర్నేషనల్ స్కూల్ చదివిస్తున్నారు డీమ్డ్ యూనివర్సిటీలో చదివిస్తున్నారు అబ్రాడ్కి ఎంఎస్ కి పంపిస్తా ఉన్నారు అంత కార్పొరేట్ వరల్ తిరుగుతా ఉన్నారు అందరు కాబట్టి వాళ్ళకి ఎంత స్థాయి కొంత అవగాహన అయితే ఉంది కానీ భయం ఉంది ఇది నేను మా ఇంట్లో ఇలా అని చెప్పిన లేదు ఇలా అలా పర్ అని ఎలిజిబిలిటీ ఈవెంట్ మా ఆఫీస్లో జరిగింది మమ్మల్ని అందరు పిలిచారన్న విష్ణుతేజ్ గారు నా అబ్జర్వేషన్ను వినయం ఆ విత్ జెడ్ జెన్జీతో ఇంట్రాక్ట్ వస్తుంది కదా నా కౌన్సిలింగ్లో భాగంగా ఇప్పుడు మాది ఎక్స్ జనరేషన్ వై జెడ్ జెడ్ కూడా కదా ఆల్ఫా జనరేషన్ ఆల్ఫా ఆల్ఫా జనరేషన్ దే హవ్ మచ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ దిస్ ఎల్జిబిటీ వెరీ ట్రూ వెరీ ట్రూ ఓకే ఎందుకంటే నేను యాక్సెప్ట్ చేయాలి దాన్ని అండ్ ఈవెన్ ఇఫ్ దే

నేను చదువుకున్న రోజుల్లో కూడా ఏ కులం వాడిని పక్కన కూర్చుంటున్నాడు అని అడిగి తెలుసుకునే ఉన్నాయి నువ్వు అలా కూర్చోకూడదు వేరే చోట కూర్చోవాలన్న సందర్భాలు ఉంటాయి ఎందుకంటే ఈ వివక్షతలన్నీ చూసాం అవన్నీ అనుభవించాం కానీ ఇప్పుడున్న జడ్ జనరేషన్ ఈ వీళ్ళందరికీ కూడా దే డోంట్ మైండ్ యువర్ కాస్ట్ ఆర్ క్లాస్ ఆర్ రిలీజన్ ఆర్ రీజన్ దే ఆర్ అబ్సల్యూట్లీ ఫైన్ ఓకే విత్ వాట్ యు ఆర్ ఎస్ ఎస్ సో అది ఒక మంచి నమ్మకం సో దానికన్నా ముందున్న తరాలు అన్ని ఉన్నాయి ఇప్పుడు ఆ తరాలు కొన్ని కోట్ల మంది ఉన్నారు వాళ్ళందరినీ రాత్రికి రాత్రే మీరంతా మీ మనసులో ఉన్నటువంటి అన్ని వివక్షలు అన్ని తీసి పక్కనేసేసి మీరు ఎందుకంటే డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇంకా కూడా మనం మహిళా సమాన హక్కుల కోసం మనం పోరాడుతూనే ఉన్నాం ఫైట్ చేస్తానే ఉన్నాం దళితులు బహుజన వీళ్ళందరూ కూడా సమాన హోదా హక్కు ఎన్నో అది అటు ట్రైబల్స్ కానీ లేకపోతే రకరకాలన్నటువంటి జాతులకు వ్యక్తులకు కమ్యూనిటీస్ కి పనిచేస్తా ఉన్నప్పుడు ఇప్పుడిప్పుడే మనకు విజిబిలిటీ వచ్చింది మన దేశంలో ఒక పదేళ్ల నుంచి ఎల్జిబిలిటీ కమ్యూనిటీ ఇట్ టేక్స్ అ జర్నీ లాంగ్ జర్నీ కానీ ఒక విజ్ఞప్తి సమాజానికి ఏంటంటే మీరు అంగీకరించకపోయినా పర్లేదు కానీ వివక్షతకు గురి చేసి హింసించకండి అంతే చాలు దట్ ఈస్ ఎనఫ్ యు నో యాక్సెప్ట్ అస్ బట్ ప్లీజ్ లెట్ లివ్ అస్ ఇట్ thank you thank you so much